మించి అట్లాగే ఇక్కడ మొట్టమొదట 26 సుగుణములను ఇచ్చాడు లిస్టు. ఇవన్నీ దైవీ సంపదలో వాళ్లకు ఉంటాయి. దైవీ సంపద అంటే దేవతా సంబంధమైన సుగుణములు అన్నమాట అనుకోండి. దేవతా సృష్టి అంతా సాత్విక సృష్టి కనుక సత్వగుణ ప్రధానమైంది కనుక వారికి సహజంగా ఉండే గుణధర్మములు ఏ మానవుల్లో ఉంటాయో వీరినందరినీ దైవీ సంపదలో వారు అని చెప్పవచ్చు. మరి తదితరులు ఉన్నారే అవిద్యలో వారు రజస్తమో గుణాత్మైనటువంటి ప్రకృతి విశేషంగా ఉన్నటువంటి వారు స్వార్థపరులై ఇహలోక పరలోక సుఖములే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రవృత్తి ధర్మంలోనే ఉంటారు. ప్రవృత్తి మార్గమునే అవలంబిస్తారు. జన్మవర్ణ ప్రవాహ రూపమైన సంసారంలో కొట్టుకుపోతుంటారు. వాళ్ళని గురించి తర్వాత అధ్యాయం చివరి వరకు ఆల్మోస్ట్ చివరి 4 శ్లోకాలు వదిలిపెట్టి అధ్యాయం చివరి వరకు కూడా వారిని గురించే వివరణ చేస్తాడు. ఇదివరకు దైవీ సంపద లక్షణాలు అక్కడక్కడ చెప్పడం జరిగింది, కానీ వీటినన్నింటినీ ఇక్కడ మరి మొత్తం కన్సాలిడేట్ చేసి కంప్లీట్ ఎగ్జాస్టివ్ లిస్ట్ ఇచ్చేశాడు. అభయం సత్వ సంశుద్ధి. ఈ అభయం అట్లా ఉంచండి, సత్వ సంశుద్ధి. ఈ జాతిలో వాళ్ళకి సత్వగుణం ఎక్స్ట్రా పర్సంటేజ్ ప్రిపాండరెంట్గా ఉంటుందన్నమాట. వారి తత్వంలో కనీసం 60% అయినా సత్వగుణం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్లే ఈ దైవీ సంపదలో వాళ్ళు అని చెప్పడానికి వీలు. వారికి సత్వగుణం ఎప్పుడైతే వచ్చిందో సత్వాత్ సంజాయతే జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం సత్వగుణ విశిష్టులైన వారికి ఉంటుంది. 14వ అధ్యాయంలో మనకి చెప్పాడు కనుక జ్ఞానయోగ వ్యవస్థితి అంటున్నాడు ఈయన. సత్వగుణ విశిష్టులైనటువంటి వారికి జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానయోగమందు సుస్థిరత కలుగుతుంది, నిలకడ దొరుకుతుంది వాళ్ళకి. ఈ జ్ఞానయోగం అన్నప్పుడు ఒక శబ్దం కింద తీసుకుంటారు, జ్ఞానము యోగం అని రెండింటి కింద విరిచి కూడా కొందరు అర్థం చెప్తుంటారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం యోగం. సాంఖ్యబుద్ధి యోగ బుద్ధి 2వ అధ్యాయంలో మనకి చెప్పాడుగా, ఆ రెండింటినీ కలిపి బుద్ధి కామన్ ఫ్యాక్టర్ తీసి పారేస్తే సాంఖ్యయోగం అయిపోయింది అది. కనుక జ్ఞానయోగం అంటే సాంఖ్యయోగం, సాంఖ్యబుద్ధి ప్లస్ యోగ బుద్ధి ఇవి రెండు కూడా వాళ్ళకి బాగా గట్టిగా అలవడుతుంది. అలవడిన మీదట వీరు అభయం నిర్భయ స్థితిని పొందుతారు, స్టేట్ ఆఫ్ ఫియర్లెస్నెస్. ఈ నిర్భయత్వం ఎవరికి వస్తుంది? భయాన్ని గురించి మనం 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞలక్షణాల్లో చెప్పుకున్నాం. ద్వితీయాద్వైభయం అని 2వ వాడంటూ ఉంటే భయకారణమే. అట్లా కాకుండా నేను ఒక్కడనే ఉంటా, ఐఎమ్ వన్ వితౌట్ ఎ సెకండ్, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే అనుభూతి కలిగిన వాడే నిర్భయ స్థితిని పొందుతాడు. అభయస్థితి అన్నారు దాన్ని, అదే మోక్షం, జీవన్ముక్త స్థితి. అభయం ప్రాప్తో శివై జనక అని యాజ్ఞవల్క మహర్షి జనక మహారాజుకి తరచు హెచ్చరిక చేస్తుంటాడు. ఆయన తన యొక్క ప్రజ్ఞా విశేషం వల్ల ఆత్మనిష్ట పొందాడు కనుక ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తాడు గురువుగారు యాజ్ఞవల్క్యుడు. అభయం ప్రాప్తో శివై జనక బృహదారణ్యకం. కనుక అభయస్థితి అంటే నిర్భయ స్థితి, వన్ వితౌట్ ఎ సెకండ్. తాను ఒక్కడే పరబ్రహ్మ, ఒక్కడే కేవలీభావం కైవల్యం అంటామే, అది అనుభూతి పొందినవాడు అన్నమాట జీవన్ముక్తుడు. ఆ స్థితి వస్తుంది వీళ్ళకి జ్ఞానయోగంలో స్థిరమైన ప్రజ్ఞ కలగడం వల్ల, దాని ప్రకారంగా నిత్య జీవితం గడుపుకోవడం వల్ల. సరే, ఇంకా ఇతర సుగుణాలన్నీ లిస్టు చెబుతున్నాడు. దానం, దాన ధర్మాలు చేయడం, చారిటీ. గివ్ ప్యూరిఫై అని శివానంద 300 పుస్తకాలు పై చిల్లర రాశాడు ఆయన. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఆయన రాయని విషయం సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. వాటిలన్నింటికీ ఎస్సెన్స్ తీసి ఆయనే 6 ముక్కల్లో చెప్పాడు. 3 పెయిర్స్, సర్వ్ లవ్, గివ్ ప్యూరిఫై, మెడిటేట్ రియలైజ్. ఇందులో ఈ మధ్యది ఆ గివ్ ప్యూరిఫై, ఆ గివింగ్ వల్ల, దానం చేయడం వల్ల ఆ ప్యూరిఫికేషన్ వస్తుంది. మన బ్యాంక్ అకౌంట్లు గట్టిగా ఉన్నంతసేపు ఎన్ని కబుర్లు చెప్పినా స్వార్థత్యాగం అండి, సెల్ఫ్లెస్నెస్ అండి, కంప్లీట్ సెల్ఫ్లెస్నెస్, నమమా అయితేనే పరమేశ్వర స్థితి,
ఎన్ని ఉపన్యాసాలు చెప్పండి, మరి గ్రంథాలు రాయండి, ఏమైనా సరే ఇచ్చేయడం అభ్యాసం అయితే తప్ప ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. దానివల్ల కానీ చిత్తశుద్ధి కలగదు, మన స్వార్థం తగ్గదు, కబుర్ల వల్ల లాభం లేదు. మరి లెట్ ది చారిటీ ఎక్స్పాండ్ టిల్ సెల్ఫ్ ఇస్ సాలోడ్ అప్ అన్నాడు జేమ్స్ యాలన్. కనుక మనం స్వార్థం పెంచుకుంటే మన ఫ్యామిలీ నీడ్స్, పర్సనల్ నీడ్స్ పెంచుకుంటూ ఉన్న కొలది చారిటీకి అవకాశమే ఉండదు. చారిటీ కెన్ హార్డ్లీ వాటర్ ది ఫీల్డ్ వేర్ ఇట్ హ్యాజ్ ఫస్ట్ టు ఫిల్ ఏ ట్యాంక్ అన్నాడు. ఎవరు హేకన్ సెస్సెస్ అని ప్రసిద్ధి, షేక్స్పియర్ తర్వాత వాడు అనుకోండి, జాకోబియన్స్ 17వ శతాబ్దం ప్రారంభంలో వాడైన ఆయన ఎస్సేస్ రాశాడు. ఇంగ్లీష్ ఎస్సేస్లో మొట్టమొదటి ప్రథమం వారిది. దాంట్లో అంటాడు, చారిటీ కెన్ హార్డ్లీ వాటర్ ది ఫీల్డ్ వేర్ ఇట్ హ్యాస్ ఫస్ట్ టు ఫిల్ ఏ ట్యాంక్. మన సంసారం, మనము, మన నీడ్స్ ఇవి ఒక ట్యాంక్ లాంటిది అన్నమాట. ఈ చెరువు విశాలం అవుతున్న కొలది, బాగా లోతు ఎక్కువ అవుతున్న కొలది, మరి ఇంకా నీళ్లు బయటికి ఎక్కడికి పోతాయి? అవకాశమే లేదు. అందులో నీళ్లు అసలు మనకి లేనే లేవు. కరువు కూడా వచ్చింది, కర్మ ఎంత వచ్చినా మనకే సరిపోని స్థితిలో పడ్డాం. మరి ఇంక ఇతరులకి మనం ఏమి స్పేర్ చేయగలుగుతాం అంటే మన అవసరాలు తగ్గించుకోవాలి. పర్సనల్ నీడ్స్, ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అన్నీ మినిమైజ్ చేసుకుంటే ఇతరులకు ఏమైనా మనం స్పేర్ చేయగలుగుతాం. దానివల్ల మనకి హృదయం విశాలం అవుతుంది, స్వార్థం తగ్గుతుంది, నమ్మమా కుదురుతుంది. మమ రెండక్షరాలు బంధం, నమమా మూడో అక్షరం వచ్చింది అనేటప్పటికీ అది మోక్షం అని భగవంతుడే చెబుతాడు ఉత్తర గీతల్లో. కనుక దానికి దానం అత్యవసరం, దమం ఇంద్రియ నిగ్రహం సెన్స్ కంట్రోల్, యజ్ఞం, యజ్ఞం అంటే ఆరాధన వర్షిప్ అని చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో యజ్ఞ ప్రకరణం వివరంగా చెప్పుకున్నాం. స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, ఉపనిషత్ పారాయణ, భగవద్గీత పారాయణ, ఓ సుందరకాండ పారాయణ ఇత్యాదులు, వాక్ సంబంధమైన తపస్సు అని మనకి తర్వాత 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం అనుకోండి, 17లో మళ్ళీ ఇంకా కొంత దీని గురించి వివరణ వస్తుంది. నామ సంకీర్తన పర్యంతం వెళుతుంది ఇది. స్వాధ్యాయం వాక్తోడు చేసే ఈశ్వరారాధన అన్నమాట. తపస్సు, తపస్సు అంటే ఇదివరకు అభ్యాస బలం వల్ల విషయముల మీదకు పోయే ఇంద్రియములను, మనస్సును కూడా నిగ్రహించి భగవంతుడి వైపు తిప్పడం. మరి ఆ పూర్వాభ్యాసాన్ని వదిలిపెట్టి ఇప్పుడు కొత్త అభ్యాసం కావాలంటే దానికి కొంత శ్రమ కలుగుతుంది. ఆ శ్రమనే తపస్సు అంటాం. కనుక ఇంద్రియములను, మనస్సును ఈశ్వరాధీనం చేసి ఈశ్వర సేవలో కట్టివేయడానికి పడే శ్రమ ఏదైతే ఉన్నదో, శారీరకం, మానసికం, అది తపస్సు. ఇది మన సంసారము నుండి విముక్తుల్నిగా చేస్తుంది. ఆర్జవం, రుజుభావం, నిష్కపట వర్తన, లోపలోటి బయట ఒకటి కాకుండా త్రికరణ శుద్ధిగా చేయడం అన్నమాట పని. ఆర్జం ఇది ఇక్కడ 13లో చెప్పుకున్నాం అనుకోండి. అహింస, సరే దాని గురించి కూడా వివరణ చేశాం. వీలైనంత వరకు ఏ ప్రాణికి ఏ విధమైన హింస కలగజేయకుండా ఉండడం, నొప్పి కలిగించకుండా ఉండడం. సత్యం, నిజమునే పలకడం. ఆ పలకడం విషయంలో 17లో వస్తుంది మన వాక్ సంబంధమైన తపస్సులో వివరణ. సత్యం, అక్రోధం, కోపం లేకుండా ఉండడం అండి. కోపం అనేది అజ్ఞాన లక్షణం, కోపం లేకుండా ఉండడం జ్ఞాన లక్షణం అని అనుకున్నాం. త్యాగ, సాక్రిఫైస్, స్వార్థ త్యాగం. శాంతి, మనస్సు యొక్క శాంతి, శమం అంటాం. శమం ఎప్పుడొస్తుంది? విషయాసక్తులు మనస్సులోంచి పోతే, డిజైర్ ఫర్ ఎంజాయ్మెంట్, అది తగ్గితే మనస్సు ఉపశమిస్తుంది. అదే ప్రశాంతత, చిత్తశాంతి, శమం అంటాం. అవతల ఇంద్రియ నిగ్రహం దమం, మనస్సు యొక్క శుద్ధి ప్యూరిఫికేషన్ శమం. శమదమాదులు రెండూ కావాలి. మరి షట్క సంపత్తిలో ఇవి రెండూ ముందర చెప్పారు, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనే ఆరింటల్లో. అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైషణం, అంతేనండి. అపైషణం, పైషణం అంటే
బ్యాక్ బైటింగ్ విలిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఒకరి పరోక్షంలో వాళ్ళ గురించి చెడ్డ చెప్పడం, అపవాదాలు వేయడం అన్నమాట, నింద, నీలాప నిందలు వేయడం, ఇది అజ్ఞాన లక్షణం, ఆసురీ సంపద లక్షణం. అది లేకుండా ఉండవుంది. ఎవరైనా ఒక పెద్ద మనిషిని గురించి మంచిగా చెప్పుకోవడం చేతనైనంతో, ఏదైనా చెడ్డ చెప్పవలసి వస్తే ఎదురుగుండా మొహం ముందర చెప్పడం కానీ, ఆయన లేనప్పుడు ఇతరులతోటి ఆయన గురించి చెడ్డ చెప్పడం అనేది చాలా దోషం. అది బ్యాక్ బైటింగ్ అంటాం కదా, అది లేకుండా ఉండడం ఒకటి దైవీ సంపద లక్షణం. దయా భూతేషు భూతదయ అంటాం. అన్ని ప్రాణులు ఈశ్వర స్వరూపం అని కానీ లేదా ఆత్మస్వరూపం అనే భావం కలిగినప్పుడు వాటిని సేవ చేయడం ఎందు, వాటిని దయతోటి సుహృద్భావంతో చూడడం ఎందు ఆసక్తి ఉంటుంది. మరి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ్చు అని 12లో చెప్పుకున్నాం. ఆ లోలత్వం, ఆ లోలత్వం, ఆ చాపలం అని 2 పదాలు వస్తున్నాయి ఇందులోనే. ఇది ఒకటి ఇంద్రియాలకి, ఒకటి మనస్సుకి వర్తింపజేయండి. ఇంద్రియ లోలత్వం లేకుండా విషయ చాపల్యం అన్నమాట, విషయాసక్తి లేకుండా, మనస్సు యొక్క చాంచల్యం లేకుండా ఉండం. ఇవి రెండు కూడా దమం శమం వల్ల ఇవి రెండు సిద్ధిస్తాయి అనుకోండి. అలోలత్వం మార్దవం, మార్దం అంటే మృదు స్వభావం కలిగి ఉండడం, పరుషత్వానికి ఆపోజిట్ మార్దవం. క్రోధ పారుష్యమే వచ్చాని తర్వాత ఆసురి సంపద లక్షణాల్లో వస్తాయి దీనికి విరుద్ధాలు. పరుషంగా ఉండడం అంటే పెటుగుగా, కఠినంగా, ఒకరి మనస్సు నొప్పి కలిగించేలాగా మాట్లాడడం, ప్రవర్తించడం. అట్లా కాకుండా మృదువైన స్వభావం కలిగి మెత్తని మనస్సు, ఒకళ్ళని నొప్పించకుండా ఉండే పద్ధతిలో మనం ఉండడం, అది మార్దవం. హ్రీ, హ్రీ అంటే లజ్జ అంటారు, మోడెస్టీ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది. మోడెస్టీ అంటే దురహంకారం, గర్వం లేకుండా, ఆడంబరం లేకుండా ఉండదు. ట్రాన్స్లేషన్లు చాలా కష్టం అనుకోండి, ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ దొరకవు. ఏ భాషకి ఆ భాష దాని స్పెషల్ జీనియస్ ఉంటుంది. కనుక హ్రీ అంటే లజ్జ అంటాం మనం, మోడెస్టీ ఇంగ్లీష్లో బెస్ట్ వర్డ్. అంటే మనంతటి వాడు లేడు, ఘనుడు లేడని ఎట్లాంటి ఘనకార్యం చేసినా మరి విర్రవీగకుండా వినమ్రుడై ఉండడం, ఆ హ్యూమిలిటీ అనే వర్చు అలవర్చుకోవడం, ఇది లజ్జ అంటే. ఒక కవి చెప్తాడు మనకి, రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసినప్పుడు లజ్జితుడైనట్టు వాల్మీకిలోను చెప్తాడు. వాల్మీకిలో శ్లోకం నాకు జ్ఞాపకం లేదనుకోండి. అంటే ఎవ్వరూ చేయలేని ఘనకార్యం నేను కదా సాధించానని అహంకారం లేకుండా, ఏదో నేను చేసేదేమిటి, జరిగింది అట్లా భగవంతుడి యొక్క అనుగ్రహం అట్లా జరిగింది అనే పద్ధతిలో ఉండడం ఉన్నదే ఇది ఆ హ్రీ లజ్జ అంటే. ఒక కవి చమత్కారంగా చెప్పాడు, లజ్జాకీర్తిర్జనక తనయా శైవ కోదండభంగే తిస్రః కన్యా నిరుపమతయా భేజిరే రామచంద్రం అంత్యాపాణిగ్రహణ సమయే జ్యాయసీ జాతరోష భూపై సాకం కిలగతవతి మధ్యమాయా దిగంతాన్. మనకి మామూలుగా తెలిసింది రామాయణంలో చెప్పింది ఏమిటంటే, శివధనుర్భంగం చేసినప్పుడు రాముడు సీతమ్మ ఆయన వరించింది అని, అంతేకాదండి మనకి తెలుస్తా. ఈ కవి అంటాడు ముగ్గురు కన్యలు వరించాడు అన్నాడు. ఇక సీతమ్మ ఒక్కతే కాదుట, ముగ్గురు కన్యలు వరించారట రామచంద్రమూర్తిని అప్పుడు. ఎంచేతనంటే నిరుపమతయ, సాటి లేని పరాక్రమశాలి కనుక, ఇదివరకు ఎవరూ ప్రదర్శించనటువంటి వీర్యమును ప్రదర్శించాడు కనుక, ఆ నిరుపమాన బలపరాక్రమములు చూసి ముగ్గురు కన్యలు వరించారట. ఎవరయ్యా అంటే లజ్జ అనే ఒక ఆమె, కీర్తి అని ఇంకొక ఆమె, జనకతనయ సీతమ్మ మూడోది. అంటే ఏమిటి కవి భావం, హృదయం అందులో ఉండే విశేషం ఏమిటి, మనం రసం గ్రహించాలి అంటే. రాముడు గర్వితుడు కాలేదు, ఇంత ఘనకార్యం చేశాం కదా అని లజ్జితుడైనాడు, అంటే మోడెస్ట్గా ఫీల్ అయినాడు. అది ఫస్ట్ పాయింట్, లజ్జ వరించింది అంటే. రెండవది కీర్తి, ఎవరికి ఇతరులకు సాధ్యం కానటువంటి అనన్య సాధ్యమైనటువంటి ఘనకార్యం సాధించాడు గనక
అతని కీర్తి ఒకటి వచ్చింది అని చెప్పడం కోసం అని. ఈ లజ్జాకీర్తి ఇవన్నీ స్త్రీలింగ పదాలేవి సంస్కృత భాషలో, చమత్కారం. కనుక లజ్జాకీర్తి సరే, మూడోది జనకతనయ సీత, ముగ్గురు వరించారు అన్నాడు. భేజురే రామచంద్రం అంచేత నిరుపమతయ. అయితే ఈయన ఏకపత్ని వ్రతస్థుడు కనుక ముగ్గురిని ఎట్లా పెళ్ళాడతాడు, పెళ్ళాడు. ఒక్క చివర ఆమె సీతమ్మనే పెళ్ళాడు అడిగిన. దాంతో సహజంగా మరి మొదటి ఇద్దరికి కోపం వచ్చింది. వస్తుంది కదండి, వనిత తనంతత వలచి వచ్చిన చులకనగాదే ఏరికిన అన్నాడు పెద్దన్న గారు. అట్లా చులకన చేస్తే మరి వాళ్ళకి సహజంగా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేశారట, అంత్యాపాణిగ్రహణ సమయే శివరామి సీతమ్మని ఈయన పాణిగ్రహణం చేస్తే జాయసి జాతరోష, పెద్ద ఆమెకి కోపం వచ్చి భూపైస్సా కంకిలగతవతి, ఇతర రాజులు ఎవరైతే వచ్చారో అప్పుడు స్వయంవరానికి వారిని అందరినీ ఆశని, నువ్వు నన్ను పెళ్ళాడకపోతే నన్ను లక్ష మంది పెళ్ళాడతారు, ఎవరు నేను కోరిన వాళ్ళంతా నాకు మొగుళ్ళే అన్నది వాళ్ళందరితో వెళ్ళిపోయింటారు. అంటే ఏమిటి దాని భావం, మిగిలిన రాజులందరూ కూడా మనం ఇంత వయస్సు చేత పెద్దవాళ్ళం, ఎంతో ఆరితేరిన వాళ్ళం, బలపరాక్రమం అనుకుని గర్వించిన వాళ్ళం, అయ్యో మనం చేయలేని పని ఈ కుర్రవాడు బాలుడు 16 సంవత్సరాల వయసు వాడు చేశాడని వారంతా లజ్జితులైనారట. అక్కడ సిగ్గు, షేమ్, లజ్జా శబ్దానికి అర్థం. దే ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ దెమ్సెల్స్. అది ఈ ఇతర రాజులతో వెళ్ళిపోయింది ఈ లజ్జ అనే కాంత అంటేను. తర్వాత మిగిలిన ఆమె, ఈయనేమో చిన్నామెను పెండాడాడు, పెద్ద ఆమె ఏమో ఇతర రాజులను కట్టుకుని లేచిపోయింది. ఇంకా మధ్యాహ్నం మిగిలిపోయింది పాపం, ఆగేవాడు మొగుడు దొరకలే. అంచేత కీర్తికాంత్ ఉంది, ఆమె ఏం చేసిందిట, సరే పోన్లే నాకు పెళ్ళి అవ్వక్కర్లేదు, ఏమక్కర్లేదులే, నేను ఇండిపెండెంట్గానే ఉంటాను, నాకు అదే బాగుంటుందని మధ్యమాయ దిగంతాలకు వెళ్ళిపోయిందిట. వీళ్ళందరినీ అవాయిడ్ చేసి షన్నింగ్ దగ్గర కంపెనీ దిగంతాలకు వెళ్ళి, అంటే ఏంటి శ్రీరాముడి యొక్క కీర్తి దిగంతముల వరకు వ్యాపించింది అని చమత్కారంగా కవి వర్ణిస్తాడు అనుకోండి. కనుక ఆ లజ్జ అంటే ఆ మోడెస్టీ, శరీర అచాపలం, మనస్సు యొక్క చాంచల్యం లేకుండా స్థిరత్వం, తేజస్, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయితే, సత్వగుణం విశిష్టుడైనటువంటి వ్యక్తికి ప్రతి ద్వారము నుండి ఇంద్రియ ద్వారములన్నింటినీ, ఫర్ ది మ్యాటర్ ఆఫ్ దట్ త్రూ ఎవ్రీ పోర్ ఆఫ్ ది బాడీ తేజస్ వస్తుంది అని, కాంతి. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే వ్యాఖ్యానకారులు, తేజస్సు అంటే ప్రాగల్భ్యం అన్నారు. దేంట్లో అయినా సరే మరి సమర్థతతో దక్షతతోటి కార్యం సానుకూలాలు చేస్తున్నది, ప్రగల్భం అంటే శక్తి సామర్థ్యాలు. క్షమ, ఓరిమి, సహన శక్తి. ధృతి, ధైర్యం, చిత్తస్థైర్యం, మనోధైర్యం, ఇవన్నీ కూడా. ధృతి, శౌచం, ప్యూరిటీ, పారిశుద్ధ్యత లోపల బయట కూడా. అద్రోహో నా అతి మానిత, అద్రోహం, ఒకరికి ద్రోహం చేయాలనే చింతన లేకుండా ఉండం. చింతనే లేనప్పుడు ద్రోహం ఎందుకు చేస్తాడు, ఇలా చేస్తాడు. అతి మానిత, మనంతటి వాడు లేడని దురహంకారం లేకుండా ఉండం. అమానిత్వం అని అక్కడ మొట్టమొదటి చెప్పాడు, నాతి మానిత అని ఇక్కడ చిట్ట చివరిని చెప్పాడు లిస్టులోని అనుకో. సెల్ఫ్ కన్సీట్ లేకపోవడం, థింకింగ్ టూ మచ్ ఆఫ్ వన్ సెల్ఫ్ లేకుండా ఉండడం అన్నమాట. వినమ్రత, అడకుగాను ఉండడం, ఇవన్నీ కూడా దైవీ సంపదలో వాళ్ళ లక్షణాలు. వారికి సహజంగా స్వాభావికంగా పుట్టుకతోటే ఈ సుగుణాలన్నీ వస్తాయన్నమాట. ఈ గుణములు ఉన్నటువంటి వాడు దైవీ సంపదలో వాడు అంటే సత్వగుణ విశిష్టమైనటువంటి వాడు అని మనం తెలుసుకోవచ్చు. ఈ లాంటి వాళ్ళు నివృత్తి మార్గమున అనుసరించి నివృత్తి ధర్మమును అవలంబించి వారు తరించిపోతారన్నమాట. కనుక దైవీ సంపద్ విమోక్షాయ అన్నాడు. ఇవన్నీ చెప్పి మొట్టమొదట ఈ ఆసురీ సంపద లక్షణాలు ఉన్నాయా, రాక్షసత్వం అన్నమాట ఆసురీ సంపద అంటే, అవిద్యలో వారు, వారి లక్షణాలు ముందర ఒక్క శ్లోకంలో సంగ్రహంగా చెప్పాడు ఒక అరడదును, తర్వాత వివరణ చేస్తాడు దాన్ని. మొట్టమొదట ఏమిటి అంటే, భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీ. హే అర్జున, ఆసురీ సంపదలో పుట్టిన వాళ్ళ లక్షణాలు సంగ్రహంగా ఏమిటంటే దంభం మొట్టమొదట,
ఆడంబరం అన్నమాట, వ్యానిటీ. ఇవి మనం 13లో వివరణ చేసుకున్నాం. దర్పం, పొగరుబోత్తనం, ఇన్సలెన్స్, అభిమానం, థింకింగ్ టూ మచ్ ఆఫ్ వన్ సెల్ఫ్, సెల్ఫ్ కన్సీటెడ్నెస్ అంటామే. తర్వాత క్రోధం, కోపం, యాంగర్, మాట్లాడితే చిర్రుమని కస్సు బుస్సుమని లేస్తూ ఉన్నాం, ఇరిటబిలిటీ అన్నమాట. పారుష్యం, పరుషంగా మాట్లాడడం, కాఠిన్యం, మృదుత్వం లేకపోవడం, దానికి ఆపోజిట్ ఇది. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే అజ్ఞానం మూల కారణం వీటిలన్నిటి కూడా. ఆధ్యాత్మ జ్ఞానం లేకపోబట్టి మన నిజంగా మనం ఎవరో, మనకి ఇతరులకి ఉండే సంబంధ బాంధవ్యాలు ఎట్టివో, ఈ విషయాలు తెలియకపోబట్టి షియర్ ఇగ్నరెన్స్, అజ్ఞానంలో ఉండడం మూలాని ఈ దుర్గుణములన్నీ కూడా ఇండివిజువల్ డెవలప్ చేస్తాడు. శరీరమే తాననే దురభిమానం పెట్టుకుని ఆ దేహాత్మ బుద్ధి వల్ల ఇవన్నీ పుడతాయన్నమాట. మరి ఇక అంటాడు, దైవీ సంపదని గురించి వివరంగా చెప్పాను, ఆశ్రీ సంపదని గురించి ఇంకా వివరణ చేస్తాను వినంటాడు. దైవీ సంపద లక్షణాలు చాలానే చెప్పాడు కదా మరి మనకి. ఇదివరకు కూడా అక్కడక్కడ కొంచెం సూచనలు చేస్తూ వచ్చాడు. ఆశ్రీ సంపద ముఖ్యంగా ఈనాడు ప్రపంచకం అంతా ఆశ్రీ సంపదతోటే నిండి ఉంది కనుక 95% అట్లీస్ట్ అందరూ ఆశ్రీ సంపదలో వాళ్లే కనుక వాళ్ళకి మరి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. వాళ్ళ గుణధర్మాలని వర్ణించడానికి మేజర్ పోర్షన్ ఆఫ్ ది చాప్టర్ వినియోగం చేశాడు భగవంతుడు. దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థమేశ్వరును, ఆసురీ సంపదను గురించి వివరణ చేస్తాను వినబ్బాయి అని చెప్పి, ఈ ఆసురీ సంపదలో వాళ్ళకి అసలు రెండు మార్గాలు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని రెండు మార్గాలు ఉన్నట్టే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక ప్రవృత్తి మార్గం ఒకటే. ప్రవృత్తి మార్గం అంటే అవుట్ గోయింగ్ పాత్, సంసారంలో పడిపోవడం, జన్మమరణ ప్రవాహంలో కట్టుకుపోవడం అంతే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయ, ఇదే వీళ్ళకి తెలుసు. కనుక ప్రవృత్తి ధర్మం ఆశ్రయించుకుని వీళ్ళ జీవయాత్ర ఉంటుంది. ప్రవృత్తి ధర్మం అంటే వేదముల్లో కర్మకాండ అంటాం, దాన్నే ఆధారం చేసుకుంటారు వీళ్ళు, చేసుకుని ప్రవర్తిస్తుంటారు, లేదా అసలు దాన్ని కూడా తీసివదల పారేస్తుంటారు. ప్రవృత్తించ నివృత్తించ జన నవిదురాసురాః నశౌచం నాపిచాచారో నసత్యం తేషు విద్యతే. వారి యందు దైవీ సంపదలో వారికి ఉండే సుగుణాలు ఏమీ ఉండవనుకోండి, శౌచం ఉండదు, ప్యూరిటీ ఆఫ్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ కానీ లేదా బాహ్య శౌచం కానీ, ఇల్లు వాకిలి మరి పరిసరములు ఇంట్లో సామాన్లు కట్టుకునే బట్టలు వీటిల యొక్క శౌచం కానీ లేదా మానసికమైన శౌచం కానీ ఇవేమీ ఉండదు వాళ్ళ దగ్గర. నాపిచ్చాచార సదాచార సంపత్తి ఉండదు, గుడ్ కాండక్ట్ ఉండదు, నా సత్యం ట్రూత్ఫుల్నెస్ లేదు, ఏదో అబద్ధాలే ఆడుతుంటారు. పని అవడం ప్రధానం అక్కడ అంతే. వారి స్వార్థం ఏదో విధంగా నెరవేర్చుకోవడం ఇక్కడ ముఖ్యమైన లక్షణం. మనం 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం సెకండ్ టైప్ ఆశ్రీ సంపద వాళ్ళు అంటే రావణాసురుడు సుప్రీం ఎగ్జాంపుల్. ఇంద్రియముల ద్వారా విషయములు అనుభవించడమే జీవితానికి ప్రధాన లక్ష్యం. ఆ విషయములు అనుభవించడానికి వస్తువులు కావాలి కదా, ఆ వస్తువుల సంపాదన ఎలాగో అలాగ, ఫెయిర్ మీన్స్ ఫౌల్ మీన్స్ క్వశ్చన్ లేదు, మీన్స్ అక్కడ క్వశ్చన్ అరైజ్ కానే కాదు, ఏదో విధంగా వాటిని సంపాదించడం, అన్నీ మనకే కావాలి, ఇంకెవరికి ఏమి ఉండకూడదు అనే పద్ధతిలో సంగ్రహం చేస్తూ ఉన్నాయి. ఇవి రాక్షసత్వానికి ముఖ్య ధర్మాలు. హింసాకాండకు వెనుదీయరు వాళ్ళు, ఇతరులని ఏడిపించి వాళ్ళని చంపేసైనా సరే వాళ్ళ స్వార్థం వాళ్ళు సాధించుకుంటారు. అవే ఇక్కడ కొంచెం వివరంగా వర్ణించాడు అనుకోండి. సదాచార సంపత్తి ఉండదు, సత్యవాక్యం అంటూ ఉండదు, శౌచం అంటూ లేదు. నసత్యం తేషు విద్యతే, వాళ్ళు అంటారు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయండి ఈ జగత్తు విషయంలో, ఈ సృష్టిని గురించి. అసత్యం అప్రతిష్ఠంతే జగద ఆహురనీశ్వరం, ఈ జగత్తు అసత్యం మిథ్యా అని శంకరాచార్యుల వారే చెప్పాడు కదండి. అంటే వాళ్ళు ది డెవిల్ సైడ్స్ స్క్రిప్చర్ ఫర్ హిస్ పర్పస్ అంటారు ఇంగ్లీష్లో.
అలా వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళు అనుకూలంగా ఉండి తీసుకుంటారు అనుకోండి. దానికి ఒక లాజిక్ కన్సిస్టెన్సీ ఉండాలని క్వశ్చన్ ఏం లేదు. శంకరాచార్యులు జగన్ మిథ్య అన్నాడు కదండి, ఆ మిథ్యా ప్రపంచంలో మనం నిజాయితీగా బ్రతకవలసిన పని ఏమున్నది? ఏమండి ఇదంతా మిథ్యా అబద్ధం అంటున్నారే, అబద్ధ ప్రపంచంలో సుబద్ధంగా ఎందుకు ఉండాలి మనం? అండ్ సత్యంగా ధర్మంగా ఉంటే బాగుపడినవాడు ఎవడున్నాడు? ఎవడు బాగుపడ్డు. కనుక బాగుపడాలంటే ఈనాడు ముఖ్యంగా న్యాయానికి రోజులు కావు. దానికి ఆక్షేపణ ఏముంది? ఇది అసత్యమైన ప్రపంచము మిథ్యా ప్రపంచం అని పెద్ద వేదాంతులు చెబుతూనే ఉన్నారు, దాని ప్రకారంగా మేము నడుచుకుంటున్నాం అంటాడు వాడు తన పొజిషన్ సమర్థించుకోవడానికి. అసత్యం అప్రతిష్టంతే జగదాహు అనీశ్వరు, దేవుడు లేడు దెయ్యం లేడంటారు వాళ్ళు. ఈ జగత్తుకి ఆధారభూతమై ఎవడో పరమేశ్వరుడు ఉన్నాడని మీరు ఎంత చెబుతారే, ఇదంతా ఉత్తది బాష్ బంకం. దేవుడు ఉంటే ఎక్కడున్నాడు? కనపడ్డే ఎవరైనా చూశారా? చూసిన వాళ్ళని ఎవరిని తీసుకురాని చూస్తాను, నాకెందుకు కనిపించడు? నాకు కనిపిస్తేనే నేను నమ్ముతాను. మీరు చూశారంటే అది హెల్యూసినేషన్ కావచ్చు, ఏమిటి మనోభ్రాంతి, ఏదో నేను సాక్షాత్కారం పొందానన్న వాళ్ళు ఎవరో అంటే అనవచ్చు, ఉంటే ఉండవచ్చును అనుకోండి ఈనాడు కూడాను. కానీ అదంతా కూడా మనోకల్పన తప్ప ఇంకేం లేదు, మనస్సే మోసం చేస్తోంది అంటాను నేను. ఎట్లా నాకు చూపించండి పోనీ, నిజంగా ఉన్నట్లయితే ఎందుకు కనిపించడు? ఉన్న వస్తువులన్నీ మనకు కనిపించడంలే అంటే ప్రత్యక్ష ప్రమాణం ఆధారం వాళ్ళకంతే. ఇంద్రియములకు గోచరించిందే సత్యం అంటారు, ఉన్నది సత్యం కాదంటారు. చార్వాక మతం అన్నమాట, ఎపిక్యూరియన్స్ ఆ పద్ధతిలో మాట్లాడతారు. కనుక దేవుడు కనిపించడం లేదు గనక దేవుడు లేడు సిద్ధాంతం. మరి దేవుడు లేకపోతే సృష్టి ఎట్లా వస్తుందండి అని మీరు ఏమైనా ప్రశ్న వేస్తే, మీకేం కామన్ సెన్స్ లేదా ఏంటండి? సృష్టి ఎట్లా వస్తుందో మీకు తెలియదా? మీకు పిల్లలు ఉన్నారా? అంటి ఈ పిల్లలు ఎలా పుట్టారు మీకు? దేవుడు తీసుకొచ్చి పెట్టాడు అక్కడ మీకు. భార్యాభర్తల సంయోగం వల్ల, యూనియన్ ఆఫ్ ది సెక్సెస్. చూడండి సైన్స్ చెబుతుంది, చెట్లు చేమల్లాగా ఇటు పశుపక్షాదుల్లాగా ఇటు మానవుడు వరకు కూడా సంతానమును కనే వాళ్ళు అందరికీ కూడా ఎట్లా పుడుతున్నారు సంతానం? స్త్రీ పురుష సంయోగం వల్లే. స్త్రీ పురుష సంయోగానికి కారణం కామవాసన. కామవాసన తృప్తి కోసం స్త్రీ పురుషులు కలిస్తే సంతానం కలుగుతున్నారు. ఇది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా. ప్రత్యక్షంగా ఉండే ఈ ప్రమాణాన్ని విదిలిపెట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడంటే మతిందా మతి లేదా వ్యవహారం? ఎక్కడో కనిపించినటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ మీరు చెప్తారు ఏమిటండి? అర్థం లేదు. కామన్ సెన్స్ చెబుతోంది మీకు సృష్టికి కారణం ఏమిటి అంటే, కిమన్యత్ కామహైతుకం, కామవాసన ప్రాబల్యం వల్ల స్త్రీ పురుష సంయోగం వల్ల సృష్టి కలుగుతున్నది. అయితే ఇక్కడ ఆక్షేపణలకు అవకాశాలు చాలా ఉంటాయనుకోండి. స్త్రీ పురుష సంయోగం వల్ల మీకు సంతానం కలుగుతోంది అంటే కలిసిన స్త్రీ పురుషులందరికీ సంతానం కలుగుతున్నారా? కలిసినప్పుడల్లా కలుగుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం రాదు మళ్ళీ మీకు. వీటిని బట్టి ఇంకేదో ఫ్యాక్టర్ ఉందని అది ఆర్గ్యూ చేసేవాళ్ళు వాళ్ళు చెప్తారు, ఇంకేదో సమ్ అదర్ అన్సీన్ ఫ్యాక్టర్ బిహైండ్ ఏమిటి, దాన్నే మేము దేవుడు అంటాం అంటారు వాళ్ళు అనుకోండి. వీళ్ళు దాన్ని నెగేట్ చేస్తారు, డినై చేస్తారు, దేవుడు లేడు దెయ్యం లేడు అంటారు. ఏది ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారనుకోండి. ఇది ఎవరి పక్షాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళకి అవసరమైనటువంటి మాత్రమే కొటేషన్స్ ఇస్తుంటారు. కిమన్యత్ అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం. దీనికి ఒక కార్యకారణ భావం అంటూ ఏం లేదు. ఎంచేత దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అంటే, దేవుడు జగత్తును సృష్టించాడు అంటే, దేవుడు గుణధర్మాలు ఏం చెబుతారు మీకు? సచ్చిదానందం అంటారు కదండి. ఎప్పుడు ఉండేవాడు, ఇమ్మార్టాలిటీ ఒకటి లక్షణం, పూర్ణమైన జ్ఞానం గలవాడు, చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం అంటారు. ఈ జగత్తు క్వైట్ కాంట్రరీ. ఇదంతా శాశ్వతత్వం అనేది ఎక్కడా లేదు, అంతా అశాశ్వతమే. మర్త్యలోక మృత్యువు పిలువబడేదే, ఇక్కడ పూర్ణ జ్ఞానం లేదు, అంతా అజ్ఞానమే. పూర్ణ సుఖం లేదు సరిగ్గా, అసలు సుఖం అనేది సున్నే, ఉన్నదంతా దుఃఖమే. మరి ఎట్లయితే ఈశ్వరుడు సృష్టించినటువంటిది అయినట్లయితే ఇట్లా ఎందుకుంది? వారికంటే విరుద్ధ ధర్మాలతోటి ఎందుకు సృష్టించాడు దేవుడు?
వారిలోంచి వచ్చింది. అయితే వారి గుణధర్మాలు ఉండాలి కదా, ఇక్కడ అదేం కనిపించవే. కనుక దీనికి దానికి మీకేం లాజికల్ కనెక్షన్ సీక్వెన్స్ దొరకడంలే. కనుక దేవుడు సృష్టించాడు, దేవుడిలోంచి జగత్తు వచ్చింది అంటే మాత్రం మేము ఒప్పం అన్నారు. రేషనల్గా ఇది అంగీకరించడానికి వీల్లేదు. తోశోతల పారే అపరస్పర సంభూతం. మరి ఎట్లా వచ్చిందంటే ఇదిగో ప్రత్యక్ష కారణం, కామవాసన ప్రాబల్యం వల్ల వస్తుంది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. ఈ థియరీ, ఈ సిద్ధాంతాన్ని ఆశ్రయించుకుని ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మాన అల్పబుద్ధయ, స్మాల్ మైండెడ్ ఫెలోస్ అంటాడు భగవంతుడు. వీళ్ళకి వివేకం లేదు, బ్రెయిన్లెస్ ఫెలోసే. నష్టాత్మాన, దే హవ్ లాస్ట్ దేర్ పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. సంస్కారాలు లేవు సరిగాను మనస్సుకి, కనుక పెరవర్స్గా ఆర్గ్యూ చేస్తుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అనే పద్ధతిలో ఆర్గ్యూ చేస్తారు. అల్పబుద్ధయ, ఈ సిద్ధాంతాలు పెట్టుకుని దేవుడు లేడు, దెయ్యం లేదు, జగత్తు కార్యకారణ భావం లేదు, ఇదంతా మిథ్యా, దీంట్లో మనం ఎట్లా సంచరిస్తే ఏం పోయిందే ఉంది కనుకను మిథ్యా ప్రపంచంలోనూ అనే పద్ధతిలో వీళ్ళ థియరీస్ ఉంటే మరి వాళ్ళ కాండక్ట్ ఎట్లా ఉంటుంది? ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగతోహిత, జగత్తు యొక్క వినాశం కొరకే వాళ్ళు ప్రవర్తిస్తుంటారట. వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నదే జగత్తు యొక్క కళ్యాణం కోసం అని కాదు, జగత్తు యొక్క నాశం కోసం వాళ్ళు పనులు చేస్తుంటారు. ఇప్పుడు యాటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారే ఎందుకోసం అంటే ప్రతివాడు చెప్పేది సెల్ఫ్ డిఫెన్స్ అంటాడు. అందరూ డిఫెన్స్ అయితే అఫెన్స్ ఎవరండి? ఏమిటి అఫెన్స్ వాడు ఎవడున్నాడని ఇమాజినరీ అఫెన్స్ మనం ఉంటే, అఫెన్స్ తీసుకునేవాడు ఎవడంటే రష్యా అఫెన్స్ తీసుకుంటుందా, అమెరికా తీసుకుంటుందా? అంటే అమెరికా వాళ్ళు రష్యా అఫెన్సివ్గా వస్తుందని వాళ్ళు అనుకుంటారు, అమెరికా అఫెన్సివ్గా వస్తుందని రష్యా వాళ్ళు అనుకుంటారు. ఇట్లా ఇమాజినేషన్ ఊహించుకుని వీరు యాటమ్ బాంబులు తయారు చేస్తే వాళ్ళు హైడ్రోజన్ బాంబులు. మొత్తం ఇది జగత్తుకంతకీ వినాశ కారణమే. ఒక డజన్ బాంబులు వీళ్ళు, ఒక డజన్ బాంబులు వాళ్ళు వేసేసారంటే ప్రపంచం అంతా బూడిదే అంటే. ఈ మన ఈ భూమి మీద ఉండే సృష్టి అంతా కూడా బూడిదైపోవడానికి చాలు. ఇంతేకాదు, సైంటిస్ట్ బాగా అడ్వాన్స్డ్ సైంటిస్ట్ చెప్తున్నారు, వాళ్ళు ప్రయోగమే చేయనక్కర్లేదు సార్. ది వెరీ ప్రెజెన్స్ ఆఫ్ దోజ్ న్యూక్లియర్ వెపన్స్ దట్ ఈజ్ డేంజరస్ అండ్ ఇంజూరియస్ మన లైఫ్కి, మన లైఫే కాదు ఈవెన్ ఫర్ ప్లాంట్ లైఫ్ అది చాలా ఇంజూరియస్ అని ఆ మధ్యని ఇప్పుడు మన భగవంతం గారు బై డాక్టర్ బాలకృష్ణ అని ఉన్నారట, నేను విన్నాను అనుకోండి, నాకు తెలియదు, కాంటాక్ట్ లేదు. రేడియోలో ఏదో సెమినార్ పెట్టారు ఈ సైంటిఫిక్ అడ్వాన్స్, దానివల్ల వచ్చే విషయాలు వాటిని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పాట, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే అవి ఎప్పుడూ రేడియో యాక్టివ్గానే ఉంటాయట, అవి రేడియేషన్ పంపిస్తూనే ఉంటుంది. దానివల్ల మనుషులకే కాదు, పశుపక్ష్యాలకే కాదు, ప్లాంట్ లైఫ్ కూడా చాలా హారం కలుగుతుంది. మరి ఒకటి రెండు జనరేషన్స్ అయినాక ఇంకా ఆరోగ్యవంతుడైనటువంటి మనిషి కానీ జంతువు కానీ ఉండడానికి వీల్లేదన్నారు. అంతా మెయిమ్డ్ క్రీచర్స్ తయారవుతారట ఒకటి రెండు జనరేషన్స్ అయినాక. అది వాటి యొక్క ప్రభావం అట్లా ఉంది అని సైంటిస్టులే చెబుతున్నారు. మరి ఇంకేం చెప్పాలి? ఇది జగత్ యొక్క వినాశనం కోసం వీళ్ళు పనిచేసేది, జగత్ కళ్యాణం కోసం పనిచేస్తున్నారంటారా ఈ సైంటిస్టులు, ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేవారు? ఏం చెప్పాలి, ఆలోచించండి. మరి అట్లాగే ఇప్పుడు ఈ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నారా, గాల్లో వేయకపోతే అట్టే పోయిన. ఇప్పుడు ఎన్నో రకములైనటువంటి ప్రయోగాలు అవి చేస్తూ ఇవన్నీ ఏం చేస్తారు, ఈ వాటర్స్ అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ తోసేస్తున్నారు. చేత సర్ఫేస్ వాటర్స్ అన్నీ కూడా రేడియో యాక్టివే. మరి దానివల్ల ప్లాంట్ లైఫ్ అంతా ముందర దెబ్బతింటుంది. చేత భూమిలోంచి వచ్చేవే కావు మరి ప్లాంట్ లైఫ్ దెబ్బతింటే దాని మీదే మనం బ్రతికే వాళ్ళం. మనకు ఆహారం అంతా దాంట్లోంచి వస్తుంది కదా, మనకి కానీ జంతువులకి కానీ. మరి ఇవన్నీ విషియేట్ అయిపోతాయా, అయిపోవా? ఈ విషప్రాయములైన వీటిని మనం తింటే మనం ఏం బాగుపడతాం? కనుక ఇదంతా కూడా తెలిసి కొంత, తెలియక కొంత స్వార్థపరులై రాక్షస అంశ సంభూతులైనటువంటి వీరంతా కూడా జగత్ కళ్యాణం కాదు కదా, జగత్ యొక్క వినాశం కోసం పాటుపడుతున్నారు అని అక్షరశః భగవంతుడు చెప్పిన మాటలు ఈనాడు మనకి ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నాయి. సైంటిస్టే దాన్ని డిక్లేర్ చేస్తున్నారు, మనం లే పీపుల్ మనం మాట్లాడడం కాదు.
సరే, క్షయాయ జగతోహితాః. వీళ్ళకి అసలు రూలింగ్ మోటివ్ ఫోర్స్ ఏమిటంటే జీవితంలో కామమాశ్రిత్య దుష్పూరం. ఎంత సాటిస్ఫై చేసినా సాటిస్ఫాక్షన్ అంటూ తృప్తి అంటూ ఉండనట్టి కామవాసనలను తృప్తిపరచుకోవడం కోసం వీళ్ళ జీవితం ఉన్నది. అంతే జీవిత పరమలక్ష్యం, అంతే ఇంద్రియ సుఖాలు, కామవాసన తృప్తి. కామం ఎట్లాడుతుంటే దుష్పూరం, దుష్పూరే నానలేనచ మూడో అధ్యాయంలో చెప్పాడు. ఈ కామాగ్ని ఉన్నదే, కట్టెలు వేసిన కొలిది ఇంకా 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 కావాలి కావాలి అంటూనే ఉంటుంది. నజాతు కామకామానాం ఉపభోగేన శామ్యతి. అనుభవించి దాన్ని తృప్తిపరిచి సాటిస్ఫాక్షన్ వల్ల విరమించుకుందామంటే ఎప్పుడూ సాధ్యం కాదు, ఇంకా వాసనలు బలపడుతూనే ఉంటాయి. కనుకనే దుష్పూరం అన్నాడు. ఇన్సాషియబుల్ డిజైర్. దంభ మాన మదాన్విత. దంభం ఆడంబరం, మానం దురభిమానం, మానం మదం పొగరబోత్తనం, ఇత్యాది దుర్గుణములన్నీ ఆశ్రయించుకుని మోహాద్ గృహీత్వ అసద్గ్రాహం. ఇవన్నీ అసద్వస్తువులే జగత్తులో ఉండేవన్నీ కూడా, ఇల్యూజరీ అనిత్యములు అసుఖములు. వేటలను పట్టుకుని భ్రమ వల్ల ఇవన్నీ సత్యములు సుఖప్రదములు అనే భ్రాంతిలో పడి వీటిల సంపాదన సంగ్రహంతో జీవితం అంతా గడుపుకుంటారు. ప్రవర్తంతే అశుచి వ్రత. ప్యూరిటీ ఆఫ్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ లేదు. ఇంచేత స్వార్థమే ఇక్కడ ప్రధానం. స్వలాభం సాధించడం కోసమని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ప్రవర్తంతే అశుచి వ్రత. చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రిత. వీళ్ళ ప్లానింగ్ 5-10 ఇయర్ ప్లానింగ్ కాదండి. కర్మ చచ్చిదాకా ప్లానింగే. ప్రళయాంతాం, చచ్చినాకే వీళ్ళ ప్లానింగ్ కావాలి, కానీ అంతవరకు ప్లానింగే. ఏం చేయాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా మనం బైక్ రావాలి, మేము మోటార్ కార్లు, ఓ మోటార్ కారు ఉంటే చాలదు, పిల్లలకు ఓ కారు కొనాలి, మరి ఓ మేడ ఉంటే చాలదు, ఇంకో మేడ, ఇంకో మేడ, అల్లుడికో మేడ, మరో కూతుళ్ళందరికీ తలో మేడ, లేకపోతే కొడుకులందరికీ తలో బంగ్లా, ఇట్లాగ పెరిగిపోతూ ఉంటుంది దురాశ హద్దు పద్దు లేకుండా. కనుక చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రిత కామోపభోగ పరమా. జీవితంలో పరమలక్ష్యం ఇంద్రియ సుఖాలు అనుభవించడమే, కామవాసన తృప్తే. ఇంతకంటే ఇంకేముందయ్యా, ఉన్న 4 రోజులు హాయిగా సుఖంగా ఉండకుండా అనివేధ చావు, చావు ఎప్పుడప్పుడు చావు అనేది వస్తాం. సత్యాకేమున్నది, ఇప్పుడు బూడిదే. కనుక ఉన్నన్నాళ్లే 4 అనుభవించాలి. మరి లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. దేవుడు వీటిలన్నింటినీ ఎందుకు ఇచ్చాడు మనకి, మనం ఎంజాయ్ చేయడం కోసమే కదా అని ఆర్గ్యూ చేస్తుంటారు. ఏ తావది తీసుకు, ఇంతకు తప్ప ఇంకేముంది. స్వర్గం గిర్గం అవన్నీ దేవుడు ఎరుగు, అవన్నీ ఇమాజినరీ యుటోపియన్ స్కీమ్స్, అవన్నీ వదిలిపెట్టేయండి. ఇక్కడ హియర్ అండ్ నౌ ప్రత్యక్షంగా దీన్ని వదులుకుని ఎక్కడో పరోక్షంలో ఎవడో చెప్పిన దాన్ని హైపోథెటికల్ ఉట్టోపియన్ స్కీమ్స్ని బిలీవ్ చేసి మీరు భ్రమలో పాడైపోకండి అంటారు వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతం. కనుక ఇంతే జీవితం పరమావధి హాయిగా అనుభవించడమే. ఏతావధి నిశ్చిత ఆశాపాశ శతైర్బద్ధ. దురాశాపరులై శతై 100 కొలది ఆశాపాశముల చేత కట్టుబడి కామక్రోధపరాయణ. ఈ ఆసురీ సంపదల వాళ్ళందరికీ ఇదే కదా. హరిషడ్ వర్గం అంటామే, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవన్నీ బాగా బలంగా ఉంటాయి. రజస్తమగుణముల ప్రకృతి వీళ్ళది, అవిద్యలో ఉన్నారు కనుక వాటి సంబంధమైన కామక్రోధాది వికారాలన్నీ బాగా ఉంటాయి, ఇంటెన్సిఫైడ్గా. కామక్రోధపరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంచయాన్. ఈ కామవాసన తృప్తికి ఇంద్రియ సుఖములు మరి సాధించడం కోసమని డబ్బు సంపాదన కావాలి కదా. ఈ వస్తువులు కొనుక్కోవడానికి డబ్బు అవసరం. ఈ డబ్బు న్యాయంగానే సంపాదించాలని ఎక్కడున్నది? న్యాయంగా సంపాదిస్తే ఎంత సంపాదించగలరు? వ్యాపారస్తులు ఉన్నారంటే బ్లాక్ మార్కెట్ చేస్తేనే లక్షాధికారి అవుతాడు. లేకపోతే రూపాయికి బేడో పావలో లాభం అనుకుని వీడేం బాగుపడతాడండి? ఉద్యోగస్తులు లంచాలు తింటేనే వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు వేసుకోగలుగుతారు, కానీ కడిగి చేతిలో పెట్టినట్టుగా సర్కారు జీతం నెల జీతం బుచ్చుకుంటే వీళ్ళేం పైకి వస్తారు? దేనికి సరిపోతుంది వాళ్ళు ఇచ్చేది? ప్రైసెస్ ఊరికే పెరిగిపోతున్నాయే రోజు రోజును. మరి అట్లాగే స్కూల్ మాస్టర్లు వాళ్ళ జీతాలతో తృప్తి పొందితే ఎట్లాగా? పరీక్ష పేపర్లు అవుట్ చేసావు, మార్కులు వేసావు, ఏవో చేస్తే వాళ్ళకి కాస్త లాభం. మరి
వెంటనే ఇమీడియట్గా రిచ్ క్రాప్ హార్వెస్ట్ వస్తుంది. ఈ ప్రకారంగా ప్రతి స్టేట్ ఆఫ్ లైఫ్లో, వాక్ ఆఫ్ లైఫ్లోనూ కూడా మరి ఈ కరప్షన్ అనేది ఆసురీ సంపదకి ముఖ్య లక్షణం అనుకోండి. లంచగొండితనం, కరప్షన్, ఇది ఈ రాక్షసత్వానికి ముఖ్య ధర్మం అని అనుకున్నాం కదా. అన్యాయేన అర్ధ సంచయ అని డబ్బు సంపాదిస్తుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కదా. రేసెస్, చట్టాలు, మరి ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ పేకాట్లు, ఇవన్నీ న్యాయంగా మార్గాలా డబ్బు సంపాదించడానికి? దొంగ నోట్లు సృష్టించడం, పిక్ పాకెటింగ్లు, మరి ఫోర్జరీలు, ఇంకా అంతకంటే ఇంకా దౌర్జన్యం, బ్యాంకులు అవి లూట్ చేయడాలు, ఇవన్నీ కూడా మరి ఏమిటి అంటే రాక్షసత్వమే. అన్యాయంగా డబ్బు సంపాదన కోసమే ఇవన్నీ. కనుక అన్యాయైన అర్ధ సంచయాన్ని వాళ్ళు అనుకుంటాట, వాళ్ళు కంగ్రాచులేట్ చేసుకుంటుంటారు, ఇవాళ ఇంత సంపాదించాను రా, ఇద మధ్య మయా అలబ్ధం, ఇంత సంపాదించాను ఇప్పుడు. కానీ మళ్ళీ ఈ బిఫోర్ దిస్ ఇయర్ ఎండ్, ఈ సంవత్సరం పూర్తి కాకుండా ఇంకో 10,000 కనీసం, ఇదివరకు 50,000 సంపాదించానుకో, వీలైతే 100,000 వేసేస్తాను, లేకపోతే కనీసం ఇంకో 25,000 అయినా తప్పదు అని ఈ ప్రకారంగా ప్లాన్స్ వేస్తుంటాడు. ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇవాళ బ్యాంకులో ఇంత ఉన్నది, ఇది మళ్ళీ రేపు ఏదో ఇయ్యే అర్బన్ ప్రాపర్టీ సీలింగ్ ఇవి వస్తే ఏం పేచీలు వస్తాయి ఏమిటో, అంచేత ఫారెన్ బ్యాంకులో వేసేస్తున్నాలే. స్విట్జర్లాండ్ బ్యాంక్ అయితే ఎవరికి తెలియదు, మోస్ట్ కాన్ఫిడెన్షియల్, అది బ్రహ్మదేవుడికి కూడా తెలియదు, వీడు చచ్చినా ఇంకెవరికి తెలియదేమో కూడా. ఇది అనుభవించడానికి కాదుగా, అనుభవించడం అయితే మనకి ఇక్కడే ఉండాలి డ్రా చేసుకోవడానికి, ఇది అనుభవించడం కాదు, జాగ్రత్త పెడ్డాం. అంచేత అక్కడ ఆ బ్యాంకుల్లో పెట్టేస్తాడు, అంతే వదిలిపోతుంది పీడ. ఈలాగా ప్రపంచం అట్టుడిగినట్టు ఉడికిపోతోందండి. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, అసౌమయ హత శత్రు. ఈనాడు మనకి అడ్డొచ్చేవాళ్ళను, వాళ్ళని ఇద్దరిని రిమూవ్ చేసేసాలే, అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఇద్దరో ముగ్గురో ఉన్నారు, వాళ్ళ పని కూడా పట్టేస్తాం, అట్టే కాలం అక్కర్లే. బిఫోర్ దిస్ మంత్ ఎండ్ అయిపోతుంది, వాళ్ళు ఊరు పేరు లేకుండా పోతారులే అని. మరి ఇదే రాక్షసత్వం, ఉన్నవాళ్ళని తనకి అడ్డొస్తున్నారు, కాంపిటీటర్స్ అనేవాళ్ళని చంపేయడానికి కూడా, మర్డర్ చేయడానికి కూడా వెనక తీయరండి వీళ్ళు. రావణాసురుడు అంటే ఏంటి మరి, ఎవళ్ళు అడ్డం వస్తే వాళ్ళందరినీ చంపేయడమే పని. ఆ మాదిరి రావణాసురులు ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఇదివరకు ఎవడో ఒక్కడే ఉండేవాడేమో కానీ ఇప్పుడు చాలామంది తయారైనారు కలియుగంలో. మరి హనిష్యే చాపరా అనపి అని అనుకుంటాట వాడు, కంగ్రాచులేషన్స్, ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. మనలాంటి వాడే వాడిని కోన్ని వస్తే సదృశోమయా మీసం పడేసుకుంటూ బాబుగారంటే ఏమనుకున్నాయేంటి మరి మధ్య, మనలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అప్పుడు ఈనాడు? మనకి పోలినవాడు ఎవడు, మనకి సాటి అయినటువంటి వాడు, మన ముందర నిలబడగలిగిన వాడు అని పూర్వపు ఋషులేవో ఏదో తపస్సు చేసి ఆకు అలమా తిని సిద్ధులు సంపాదించేవారు, కానీ ఇప్పుడు మనకి సిద్ధులు ఆ కష్టాలు ఏం అక్కర్లేదు, పైసాతోటి సిద్ధులన్నీ. రేపు వాడు ఫలానవాడు కనిపించకుండా చేయాలి అంటే ఇవాళ రాత్రి వీళ్ళతో చెప్పామా, మన ఏజెంట్స్ ఉన్నారు, అంతే. తెల్లారేపటికి వాడు ఏమైపోతాడు, ఈ ప్రపంచంలో ఉండడు ఇంకా. మరి ఇది సిద్ధి కాదు, వాళ్ళు ఏదో శాపాలు పెట్టేవారు నువ్వు వస్తావని. ఇప్పుడు ఆ శాపాలు గీపాలు మనకేం అక్కర్లే, పైసా 400 ఖర్చు పెట్టేశామంటే అయిపోయింది, ఫినిష్. ఈ మాదిరిగా సిద్ధోహం, నేనే బలవంతుణ్ణి, నేనే సుఖవంతుణ్ణి, నేనే శుద్ధుణ్ణి, నేనే ప్రైజ్ వర్ది, అభిజనవాన్, మంచి వంశంలో పుట్టినవాడిని అని ఈ ప్రకారంగా విర్రవీగుతూ ఉంటారట వాళ్ళు. ఆడ్యో అభిజనవాన్ అస్మి కోన్యోస్తి సదృశోమయ. మనతోటి సమానమైన వాడు, పోలు తగినవాడు ఎవడున్నాడయ్యా ఈ రోజుల్లోనూ, మనకి మనమే సాటి అనుకుని తన్ని తాను స్తుతి చేసుకుంటూ ఉంటాడట. అని పైగా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇది అజ్ఞాన విమోహిత. నేను తింటాను 10 మందికి పడేస్తాను, పడేస్తానంటాడు, పెడతానండు, 10 మందికి పడేస్తాడు, యజ్ఞాలు యాగాలు చేస్తాను నేను. ఎందుకు రేపు కార్తీక మాసం వచ్చేప్పటికి 100,000 బిల్వార్చన పెట్టేస్తాం అనుకోండి, సంతర్పణలు చేయిస్తాం అని ఈ ప్రకారంగా విర్రవీగుతూ ఉంటాట.
అజ్ఞాన విమోహిత అనేక చిత్త విభ్రాంత భ్రమల మనస్సులో ఎన్నో అనేక రకరకములైన భ్రమలు బయలుదేరుతుంటాయి. ఆ చిత్త విభ్రాంతులతోటి మోహజాల సమన్విత సమావృత భ్రమల్లో పడిపోయి అజ్ఞానం సంబంధమైనటువంటిది ఆశాపాశముల చేత కట్టుబడి ప్రసక్త కామభోగేషు పతంతి నరకే అశుచౌ చివరికి అశుచి అయినటువంటి నరకంలో పడతారు అన్నమాట. నరకం అంటే ఏమిటి అని క్వశ్చన్. నరకంలో పడతారని దీంట్లో ఎన్నో వాద వివాదాలు కూడా ఉన్నాయి కదండి. ది మైండ్ ఈజ్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ హెల్ ఆఫ్ హెవెన్ అన్నాడు మిల్టన్. అంచేత మన మైండే హెల్లు, ఎక్కడో చచ్చిపోయినాక హెల్లు నరకం అనేది లేదు అని వాదిస్తారు కొంతమంది. అది ఉన్నది ఇది ఉన్నది అంటారు కొంతమంది. నరకం అనేది లేదు అని వాదిస్తారు కొంతమంది. అది ఉన్నది ఇది ఉన్నది అంటారు కొంతమంది. అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి కదండి. మన మైండ్ బాధ పెడుతుంది మనకి. బాధ పెట్టి మైండ్ నరకమే, సుఖపెట్టి మైండ్ స్వర్గం. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి. చేత నరకం అంటే దుఃఖానుభూతి ఉండేటువంటి స్థితి లేక స్థలం. ఏదైనా నరకం అనుకోండి, ఆ స్థితి అనేది మన మనస్సులో వ్యవస్థ కనుక మైండే హెల్ అనుకోవచ్చు. అట్లాగే సుఖానుభూతికి స్థానం మనస్సు కనుక అదే స్వర్గం. సుఖంగా ఉంటే మనస్సు స్వర్గం, దుఃఖంగా ఉంటే నరకం. అట్లా వీటికి జియోగ్రాఫికల్గా ఒక ప్లేస్ కూడా ఉన్నదా అని క్వశ్చన్. పురాణాల్లోనూ వాటిలోనూ చెబుతారనుకోండి, మరణానంతరం యమలోకంలో ఉంది, అందులో నరకాలు ఉన్నాయి, దాని రకరకాల నరకాలు, 28 నరకాలు ఎన్నో లిస్టులు కూడా చెప్తుంటారు. దాంట్లో ఫలానా పాపాలు చేసిన వాళ్ళు ఈ నరకంలోకి పోతారు, ఇక్కడ అనేక వేల సంవత్సరాలు బాధలు పడతారని చెప్పారు. ఇది ఊరికే ఫ్రైటన్ చేసి తప్పు పనులు చేయకుండా ఉండడానికి మనుషుల్ని బెదిరించడం కోసం చెప్పింది, కానీ వాస్తవానికి హెల్ లేదని కొంతమంది వాదిస్తారు. ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఏదైతేనే పతంతి నరకే అశుచవు అని ఇక్కడ ఈయన అంటాడు. అశుచి అయిన నరకం ముందు పడతాడు. ఇంప్యూర్ స్టేట్ అనమాట నరకం అంటే. స్టేట్ ఆఫ్ ఇగ్నరెన్స్, స్టేట్ ఆఫ్ ఇంప్యూరిటీ అని తీసుకుందాం. స్టేటు కావచ్చు, ప్లేసు కావచ్చు, ఏదైనా సరే. దీనికి అది బాహ్యంగా స్థూలంగా అది కూడా ఉండవచ్చు. మరి సప్లిమెంట్ చేయడానికి ఏదైనా సృష్టి అంతా కూడా అంతే కదండి. ముందర మెంటల్ ఐడియేషనల్, తర్వాత మెటీరియల్ కాంక్రీట్. మన శరీరాలు కూడా అంతే. ముందర మెంటల్గా ప్లానౌట్ చేసుకున్నాం మన కర్మానుభవాలకి ఏ శరీరం అనుకూలంగా ఉంటుంది, స్త్రీ శరీరమా పురుష శరీరమా ఏది, అది ముందర ఐడియా ముందర మైండ్లో. మరి దీన్ని బట్టి అమ్మ గడుపులో పడినాక ఆ శరీరం తయారు. ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనేది తర్వాత లేటర్ స్టేజ్, మొట్టమొదట మెంటలే. అట్లాగే ఎక్స్టర్నల్ వరల్డ్ కూడా అంతే. ముందర ఐడియేషనలే, మెంటలే, తర్వాత దానికి మెటీరియల్ కాంక్రీట్ ఫామ్ అండ్ షేప్ కూడా వచ్చింది. మనకి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ భూమి ఎట్లాగో అది కూడా అట్లాగే ఉండవచ్చు లాజికల్గా మనం ఆర్గ్యూ చేస్తే. లేదని చెప్పడానికి ఇది లేదు, ఉందని మనం అసెర్ట్ చేయడానికి, లేదా చచ్చిపోయినాక అక్కడికి వెళితే తెలియాల్సిందే. కానీ మరి అంతవరకు మనకి ఎట్లా తెలిసేది? లేదా పెద్దలు ఎవరైతే ఉన్నారో, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, మూడు లోకాల్లో విషయాలు మరి తమ దివ్య దృష్టి వల్ల చూసి చెప్పగలిగిన వాళ్ళు, వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మనైనా నమ్మాలి. విశ్వాసం, ఫెయిత్. సరే, ఇక ఇట్లాంటి ఆసురీ సంపదలో వాళ్ళు ఉన్నారే, అన్యాయ ప్రవర్తన చేసేవాళ్ళు, లోక యొక్క వినాశం కోసం ప్రవర్తించేవాళ్ళు, కామవాసనాతృప్తే జీవిత ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, అన్యాయంగా మరి డబ్బు సంపాదించేవాళ్ళు, ఇతరులను హింస చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పతంతి నరకే అశుచ అశుచైన నరకంలో పడతారు. ఇంకా వర్ణిస్తున్నాడు, ఆత్మ సంభావిత మనంతర వాడు లేడనుకుంటాడు. సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ టూ థింకింగ్ టూ మచ్ ఆఫ్ వన్ సెల్ఫ్. స్తబ్ధ, ఇంకా ఎవరేం చెప్పినా వినిపించుకోవడం ఉంటుంది. మొద్దులా గట్లాడు, ఆబ్స్టినసీ, హెడ్ స్ట్రాంగ్నెస్, పెంకితనం బాగా ఉంటుంది అక్కడ. ధన మాన మద అన్విత, ఐశ్వర్య మదం, అధికార మదం ఎట్లతోటి కళ్ళు నెత్తికొస్తాయి. ఈ మదం వచ్చినప్పుడు మనకి మహాభారతంలో ఒక కథ ఉన్నది. వీళ్ళు వనవాసకాలంలో, పాండవుల వనవాసకాలంలో, భీముడు ఒకప్పుడు వేటకెడితే ఒక కొండచిలువ చేత పట్టుబడ్డాడు.
పట్టుకుంది చుట్టేసింది మింగపోతుంది. అంతటి భీముడు ఏం చేయలేకపోయినాడు. ఎముకలు పెట్టపెట్టలు ఆడిపోయినాయి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు గాని సాధ్యం కాలేదు. భీముడు ఎంతసేపటికి రాకపోతే పాపం ధర్మరాజు కంగారు పడుతూ వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి ఇక్కడ హిమోత్పర్త ప్రాంతాన్ని చూశాడు. కొండ చెలవు పట్టుకుంది మింగబోతున్నది. ముర్రోమన్నాడు. వెళ్ళి అంటాడు ఆ కొండ చెలువుతోటి, అయ్యా నువ్వెవరో ఏమిటో కానీ నీకు కావాల్సింది ఆహారం కదా, జంతు మాంసాలు నీకు కావాల్సినంతంతా ఇప్పిస్తాను, మా తమ్ముడిని వదిలిపెట్టు అంటే ఆ కొండ చెలువ మనుష్య మాటలతోటే మాట్లాడుతుంది. మాకిది దైవికంగా ప్రాప్తించిన ఆహారం, దీన్ని నేనెందుకు వదిలిపెడతాను కనుకను అంటే ధర్మరాజు అనేక విధములుగా బతిమాలితే అప్పుడు అంటాడు, సరే కానీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పు, నువ్వు చెబితే మీ తమ్ముడిని వదిలిపెడతాను అన్నాడు. సరే ధర్మరాజు ఎప్పుడు వైవాలో ఫస్టే, ఆయన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆనాడు ఇంకా అరణ్యవాసం చివరికి వచ్చేప్పటికి వస్తుంది అనుకోండి యక్ష ప్రశ్నలు, ఇది ఇంకా అంతకు ముందే, ఇది ఫస్ట్ వైవావే ఇది. దీంట్లో ఏవో ప్రశ్నలు అడిగాడు ఆయన, ఇప్పుడు ఆ గొడవలన్నీ మనకి అక్కర్లేదు, అవన్నీ సమాధానాలు చెప్పాడు. చెప్పిన మీదకి భీముడిని వదిలిపెట్టి ఆయన అంటాడు, నేను మీ వంశంలో పూర్వీకుణ్ణి, ఏయాతి తండ్రి నహుషుణ్ణి, నేను 100 అశ్వమేధయాగాలు చేసి ఇంద్రపదవిని అధిష్ఠించాను, తర్వాత అగస్త్య మహర్షి శాపం వల్ల ఇట్లా అయింది, నాకు దౌర్భాగ్యం పట్టింది కొండచెలోనైనాను. ఎప్పుడైతే మీ వంశంలో ధర్మరాజు నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తమ్ముడిని విడిపించుకుంటావో అప్పుడు నీకు శాప విమోచనం అని ఆయన చెప్పాడు. ఇప్పుడు నీ దయ వల్ల నాకు శాపం విడుదల అయిపోయిందని చెప్పి తన నిజస్వరూపాన్ని పొంది ఉంటే ధర్మరాజు అన్నాడు ఆశ్చర్యంతో, అయ్యా మీరు చాలా మహానుభావులని మహాపుణ్యాత్ములని వింటాము, పురాణాల్లో చెప్తుంటారు పెద్దలు, అలాంటిది మీకు ఈ శాపాన్ని రావడానికి కారణం అంటే అప్పుడు చెప్పాడు, నేను ఇంద్రపదవితోటి సంతృప్తి పొందక ఇంద్రుడి భార్య శచీదేవి కూడా నాకు కావాలని కోరాను, దాంతో కొంత ఏదో తర్జన భర్జనలు అయినా చెప్పినా వినిపించుకోలేదు, మరి అప్పుడు సప్తరుషుల చేత పల్లకి మోయించుకునేదే బ్రహ్మరథం పట్టడం అంటారు, సప్తరుషుల చేత పల్లకి మోయించుకుని శచీదేవి ఇంటికి వెళ్ళబోతుంటే తొందరగా వాళ్ళని అగస్త్య మహర్షిని అవమానం చేసి సర్ప సర్ప అని జరుగు జరుగు తొందరగా నడు అని ఆయన్ని తన్నాడట, తన్నుతే ఆయన కోపగించి సర్పోభవ అని శాపం పెట్టాడు. ఇట్లా జరిగింది అంటే ధర్మరాజు అన్నాడు, అయ్యా ఇన్ని ప్రశ్నలు మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాను, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను మీరు నాకు సమాధానం చెప్పండి అన్నాడు. ఇన్ రిటర్న్ అంటే ఏమిటి అడుగు నాయన చెప్తాను దానికి అన్నాడు, మీరు ఇంతటి మహానుభావులాయే, తెలిసిన వారాయే, పుణ్యపురుషులాయే, నువ్వు రశ్మేధాలు చేసిన ఇంద్ర పదవికి ఎలిజిబిలిటీ సంపాదించిన వారు, ఐఏఎస్ ఆఫీసర్ పదవికి వచ్చినట్టు అన్నమాట, అట్లాంటి నీకు పరస్త్రీని కోరాలని దుర్బుద్ధి ఎట్లా పుట్టిందయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు నవ్వి, నాయన ఐశ్వర్య మదం అధికార మదం రెండు మదాలు కలిగించేవి రెండు, సిరి సంపద వచ్చిందంటే మదం వస్తుంది, అట్లాగే అధికారం మినిస్టర్ కానంతసేపు ఓట్ల కోసం తిరిగేటంతసేపు యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంటే అండి, మరి ఓట్లు వచ్చి ఎలక్షన్లో సక్సెస్ఫుల్ అయ్యి మినిస్ట్రీ పదవి వచ్చిందా గేట్ దగ్గర నిలబెడతాడు, ఎంత వాడినైనా సరే లోపలికి వెళ్ళడానికి అధికారం లేదు మరి, అదో ఆ మాదిరిగా అధికారం వచ్చేప్పటికి మదం వస్తుంది, కళ్ళు నెత్తికొస్తాయి, కింద మీద తెలియదు నాయనా, అంచేత నాకు రెండు వచ్చాయి, ఐశ్వర్యం వచ్చింది అధికారం వచ్చింది, ఒకటే చాలు అసలు కొంప తీయడానికి, ఈ రెండు వచ్చిన మూలాన్ని కింద మీద తెలియక ఒళ్ళు తెలియక ఏదో కోరాను అన్నాడు. అట్లాగా ఈ మదం వస్తుందండి, సహజం అది ప్రకృతిలో ఉన్నది, ఎంతటి వాడికైనా సరే ఇది అలాంటి వాళ్ళకే వస్తే ఇంకా మనలాంటి వాళ్ళు సామాన్యుల మాట చెప్పేదేమన్నది, ఇఫ్ ఇట్ ఈస్ ద లాస్ట్ ఇన్ఫర్మిటీ ఆఫ్ నోబుల్ మైండ్స్ ఇట్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ వీక్ వన్స్ అన్నాడు వ్యానిటీని గురించి చెప్తూ. అంటే మిల్టన్ అంటాడు, ఇట్ ఈస్ ద లాస్ట్ ఇన్ఫర్మిటీ ఆఫ్ నోబుల్ మైండ్స్, ఉన్నతాశయాలు లక్ష్యాలు కలిపి మంచి వివేకవంతులైనటువంటి వాళ్ళకి ఈ వ్యానిటీ అనేది ఆడంబరం అనేది ఉండదు, అయితే కొంచెం ఏదైనా ఉంటే ఉండొచ్చు, లాస్ట్ ఇన్ఫర్మిటీ వీక్నెస్ ఇన్ఫర్మిటీ అంటే, మరి అది వాళ్ళకి లాస్ట్ ఇన్ఫర్మిటీ అయితే మామూలు మనలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ ఇన్ఫర్మిటీ ఉండేది మొట్టమొదటే ఆడంబరం వస్తుంది, వ్యానిటీ బయలుదేరుతుంది. ఆ మాదిరిగా ఐశ్వర్య మదం అధికార మదం ధనమాన మదాన్విత యజంతే నామయజ్ఞిస్తే దంభేన అవిధిపూర్వకం, ఎప్పుడైనా వీళ్ళు ఏదో పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేయించినా ఎందుకోసం అంటే
ఆడంబరం కోసం పేపర్లో ఫోటో దిగడానికి వారి మీద ఒక ఆర్టికల్ కంట్రిబ్యూట్ చేశారు, వారు మహానుభావులు అండి, 1000 కంట్రిబ్యూట్ చేశారండి అని కీర్తి ప్రతిష్ట కోసం, ఆడంబరం కోసం అంతే, దంభేన అవిధిపూర్వకం. అందులో చేయించడంలో కూడా ఏదో ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని ఎవరిలో తీసుకొచ్చి అనుకూలంగా ఉండి పద్ధతులు నడిపించండి అంటాడు. థర్డ్ క్లాస్ ప్రీస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి దక్షిణలో అది అట్టే ఇవ్వక్కర్లేకుండా డబ్బు అట్టే ఖర్చు పెట్టాడు. సూక్ష్మంలో మోక్షం కావాలి, పేరు ప్రతిష్టలు మాత్రం కావాలి. అందుకోసమని ఎంత మోర్ దాన్ 30 ఫీడ్ చేయకూడదని రూల్ ఉంది కదండి, గవర్నమెంట్ రూలు. మరి భోజనాలు ఊరికే ఎంతమందికి పెడతామండి, పెట్టడానికి వీలు లేదు, రూల్స్ తప్పవు కదండి అంటాడు. ఇక్కడ రూల్స్ ప్రకారం నడుస్తాడు, ఇతర విషయాల్లో రూల్స్ రెగ్యులేషన్స్ అక్కర్లేదు వాడికి. వాడికి కన్వీనియంట్గా ఉన్నంత వరకు రూల్స్ అవలంబిస్తాడు, వాడికి ఎప్పుడైతే ఇన్కన్వీనియంటో రూల్స్ అసలు తీసి వదిలిపెట్టేస్తాడు. అది ఆ మాదిరిగా ఉంటుంది ప్రవర్తన. కనుక దంభేన అవిధిపూర్వకం, వాడి ఇష్టం వచ్చినట్టుగా చేయిస్తుంటాడు. ఏదైనా పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేసినప్పటికీ అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితా. ఈ ఆసురీ సంపద దుర్గుణాలన్నీ చెప్పామే, ఆ లక్షణాలన్నీ పూర్తిగా మూర్తిమంతమై ఉంటాయి వీళ్ళను. సంశ్రితా మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంత అభ్యసూయకా. ఇక్కడ ఒక కొత్త పాయింట్ వాడు చెబుతున్నాడు. ఈ ఆసురీ సంపదలో ఉన్నవాళ్ళు ఉన్నారే, దేహాత్మబుద్ధి దేహాభిమానం ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళకి ఆత్మతత్వం తెలియదు, అధ్యాత్మ జ్ఞానం లేదు. అన్ని శరీరాల్లో ఉండే ఆత్మ ఒకటే, పరమాత్ముడు ఒకటే. క్షేత్రజ్ఞంచాభిమానం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు కాదు, అన్ని క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞుడు లేక పరమాత్మ ఒకడేను అనే వివేకం లేక నువ్వేరు నేను వేరు అంటే దేహాత్మబుద్ధే ఇక్కడ. కనుక దేహాలు బట్టి చూస్తే ఎవరి తిన వాళ్ళు వేరే, అందరూ ఇండివిజువల్సే. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి వేరే, అందరూ హోటల్లా అవుతారు. కనుక నీలో ఉండేది నాలో ఉండే దేవుడు ఒకటేను, ఆత్మ ఒకటేను అనే ఈ ఏకత్వ జ్ఞానం ఉంటే ఇతరుల ఎందు ద్వేషబుద్ధి ఉండడానికి అవకాశం లేదు. ఎంచేత మన ఆత్మ వారే ఆత్మ ఒకటే అన్నప్పుడు ఒకరిని ద్వేషించామంటే మన్ని మనం ద్వేషించుకున్నట్లే, లేదా అందరిలో ఉండే ఈశ్వరుడు ఒకటే అనే భావం పెట్టుకున్నా ఇతరులని ద్వేషిస్తే ఈశ్వరుణ్ణి ద్వేషించినట్టే అనే వివేకం కలుగుతుంది. ఇక్కడ అదేం లేదుగా, ఎవరికి వారే, ఎవరి తిన్న వారే ఇండివిజువల్స్. కనుక ఇతరులని ద్వేషిస్తాడు. ఈ ద్వేషబుద్ధి ఉండడం వల్ల ఉన్నదే, ఇదే రాక్షసత్వానికి ప్రధాన లక్షణం. ప్రద్విషంత అభ్యసూయకాహ, అసూయ మాత్సర్య గ్రస్తులై ద్వేషబుద్ధి కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని, వాళ్ళు క్రూర ప్రవర్తన కలిగి ఇతరులను హింసిస్తూ ఉంటారు కూడా. తానహన్ ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్ర అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. వీళ్ళు నరాధములు అనే శబ్దం ఇది 2వ ప్రయోగం, 7వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు. ఏమిటి అక్కడ ఆసురీ సంపద వాళ్ళని వర్ణిస్తూ అక్కడ ఒక శ్లోకంలోనే చెప్పాడు అనుకోండి. మూఢా నమాన్ దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ మాయయ అపహృత జ్ఞానాహ ఆసురం భావమాశ్రిత. గత ఆసురీ సంపత్తిలో వాళ్ళు ఉన్నారు మూఢులు అవివేకులు నరాధములు అన్నాడు. ఇక్కడ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు, 2 చోట్లే వస్తుంది ఈ శబ్దం. కనుక ద్వేషబుద్ధి కలిగి ఇతరుల్ని ద్వేషిస్తూ హింసిస్తూ ఉండేటువంటి నరాధములు క్రూరకర్మలు ఉన్నారే వీళ్ళు. దుషత క్రూరాన్ నరాధమాన్ ఎప్పుడు కూడా ఈ సంసారంలోనే ఆసురీ సంపద యోనులయందే పుట్టిస్తుంటాను, క్షిపామి తోష వదలు పారేస్తాను, విసిరేస్తానన్నాడు ఆయన. అజస్రం ఆసురీష్వేవ యోనిషు, ఆసురీ యోనులయందే పుట్టిలా చేస్తాను. ఇక్కడ భగవంతుడు నేను అనుకుంటాను ఫర్ వన్స్ ఈజ్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్, తను తాను ఆవేశంలో మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఈయన నేను పుట్టిస్తానని తన మీద కర్తృత్వం తీసుకుంటున్నాడు అంటే ఏమిటి, వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు పుడతారు, కర్మను బట్టి జన్మ మన సిద్ధాంతం. కర్మ పునర్జన్మ రెండు కూడా సైమిల్టేనియస్గా ఫంక్షన్ చేస్తుంటాయి. వాళ్ళు దుష్కర్మలు చేసుకుంటారు కనుక మూఢయోనులో అవివేకులై పుడతారు, ఆసురీయోనులో పుడుతుంటారు అని కర్మకి ఫలితంగా. అఫ్కోర్స్ కర్మ ఫలితమును ఇచ్చేవాడు, ఏ కర్మ ఎట్లాంటి ఫలితమును ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో నిర్ణయం చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసేవాడు ఈశ్వరుడు అనుకోండి. కనుకనే ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత అంటాం. ఇక్కడ ఇవి ఈ స్టెప్స్ అన్నీ విదిలిపెట్టేసి ఆయన అంటాడు, ఆ దౌర్భాగ్యులు నరాధములను విసిరి వదల వారేస్తాను మూఢ యోనులేందు అన్నాడు, ఆసురి యోనుల్లో పుట్టిస్తానన్నాడు.
అండ్ ఆశ్రయం యోని మాపన్నాహ, ఈ ఆశ్రయంలో పుడుతూ మూఢ జన్మని జన్మని జన్మ జన్మకి ఇంకా మూఢత్వం అవివేకం అజ్ఞానం వృద్ధైపోతుంది వాళ్ళకి. అయిపోతూ మాం అప్రాప్య ఇవ, భగవత్ప్రాప్తి వీటికి ఎట్లా సాధ్యమవుతుంది, గో ఫార్దర్ అండ్ ఫార్దర్ అవే ఫ్రమ్ గాడ్, నా నుండి బాగా దూరం అయిపోతారయ్యా, జన్మ జన్మకి కూడా దూరం అయిపోయి చివరికి అధోగతి పాలైపోతారు. పశుపక్ష్యాదులే కాదు ఇంకా స్థావరాల్లో కూడా పోతే పోవచ్చు జన్మలు ఎత్తచ్చు, అంత మూఢత్వంలోకి పోతారు అని వాళ్ళ యొక్క కోర్సు ట్రేస్ చేశాడు ఈయన. ఆసురీ యోనుల్లో ఉండేటువంటి వాళ్ళ వ్యవహారం అన్నమాట, దుర్గుణములుగలే అవిద్యలో ఉండేటువంటి వారి లక్షణాలు. కనుక మనం చూసుకుంటూ ఉండాలి ఈ ఆసురీ యోనులు ఎందు ఉన్నటువంటి వాళ్ళ గుణధర్మాలు ఎట్లా ఉంటాయి, మనలో ఏమున్నాయా గుణధర్మాలు, దైవీ సంపద లక్షణాలు ఉన్నాయా మనలో, ఆసురీ సంపద లక్షణాలు ఉన్నాయా, ఎంతవరకు, టు వాట్ డిగ్రీ ఆర్ ఎక్స్టెంట్, అది కూడా చూసుకుంటూ ఉండాలి, వీలైనంత వరకు తగ్గించుకుంటూ ఉండాలి. ఇంకా సమప్ చేస్తున్నాడు ఈ పొజిషన్, ఎంతసేపు ఇట్లా డిస్క్రైబ్ చేస్తూ కూర్చుంటాడు చాలు, ఏదైనా మళ్ళీ ఇంకా రిపిటేషన్లే వస్తాయి కానీ ఎన్ని మాటలు చెప్పినా ఇంతేగా, స్వార్థపరులు మరి విషయలోలు మరి హింసాపరులు ఇతరులను ద్వేషించేవాళ్ళు, ఈ ద్వేషబుద్ధిని చాలా స్ట్రాంగ్గా ఇక్కడ కండెమ్ చేశాడు. ఆ భేదభావన పోవాలి, ఆ ఇండివిజువాలిటీ ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ అదే కదా, అది ఉన్నంత వరకు సంసారం తప్పదు. దీన్నే మన కోతన్న గారి దాంట్లో ఏదో పాట పాడతారు కదండి సర్వమంగళనామ, దాంట్లో మాలో నీవు నేను అనే భేద బుద్ధి మాపి అనేదో ఉంది కదా, చేత ఆ భేదబుద్ధి ఉన్నంత వరకు సంసారం తప్పదు. మరి అది పోవాలి, దైవీ సంపదలోకి వెళ్ళిన వాళ్ళకి ఈ భేదబుద్ధి తగ్గుతుంది, తగ్గించుకోవడానికి ప్రయత్నమైనా చేస్తారు. ఈ మరి అవిద్యలో ఉన్నవాళ్ళు ఆసురీ సంపదలో వాళ్ళు ఈ భేదబుద్ధిని ఇంకా పెంచుకుంటుంటారు, దాన్ని గ్రోత్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అన్నమాట. కనుకనే వాళ్ళు ఇంకా మూఢత్వం ఎక్కువైపోతుంటుంది, వాళ్ళు నరకంలోకే పోతారు అని, నరకానికి హేతు ఆ ఈ భేదబుద్ధి అని చెప్పాడు ఇక్కడ భగవంతుడు. ఆ ద్వేషబుద్ధి కలిగినటువంటి వాళ్ళు పతంతి నరకే ఆశుచో అన్నాడు. ఇక్కడ ఇంకా సమప్ చేస్తూ నరకానికి పెద్ద దర్వాజాలు మూడు ఉన్నాయన్నాడండి, హాతీ దర్వాజాలు, ఏనుగులు కూడా వెళ్ళిపోతున్నాడు అంత విశాలమైనవి. ఏమిటి ఆ దర్వాజాలు, కామము క్రోధము లోభము అన్నాడు. కామ క్రోధస్తథా లోభ త్రివిధం నరకస్యేదం ద్వారం, నరకద్వారం ఆత్మనాశనానికి హేతు, నాశనమాత్మన ఆత్మ వినాశహేతు అయినటువంటిది, నరక ప్రాప్తి హేతు అయినటువంటిది, ట్రిపుల్ గేట్వే ఏకవచనంలోనే చెప్పాడు అనుకోండి, అయితే మూడు గేట్స్ అని చెప్పచ్చు మనం, కామక్రోధ లోభములు పెద్దవి గేట్లు చెప్పాడు ముందరే. ఇందులో మరి పెద్దవి పాఠకులు ఉన్న చోట పెద్ద గేట్లు బంద్ చేస్తే చిన్నవి కూడా ఉంటాయి కదండి లోపలికి దూరడానికి మెల్లిగాను, అవి ఉన్నాయి ఇక్కడ నరకంలో లేకపోలేదు. మోహమదం ఆశ్చర్యాలు ఆ మూడు అనుకుందాం, ఈ పెద్ద గేట్లో మూడు చిన్న గేట్లు, మొత్తం ఆరు అరిషడ్ వర్గం ఉంటాం అంతఃశత్రువులు. ఇవి ఉన్నంత వరకు లోపల రాక్షసులు ఉన్నంత వరకు మనశ్శాంతి ఎట్లా వస్తుంది మనకి, మనశ్శాంతి కావాలంటే వీళ్ళని తోసవతల పారేయాలి, నెట్టి పారేయాలి అప్పుడు, అంటే కామక్రోధ లోభములు మోహమదమాశ్చర్యములను విసర్జించాలి. దాన్ని ఆ పాయింట్ చెప్పడం కోసమని ఈ చమత్కారంగా మరి కవిత్వ ధోరణిలో చెబుతున్నాడు ఆలంకారికంగా. మూడు గేట్లు ఉన్నాయి నరకానికి, ఈ గేట్లలోంచి వెళ్ళి వాళ్ళు ఎక్కడికెడతారు, నరకం గేట్లోంచి వెళ్ళి వాళ్ళు స్వర్గానికి ఎలా పెడతారండి, నరకంలోకి పెడతారు. మరి మీ విద్యుత్ సౌధం గేట్లోకి వస్తే విద్యుత్ సౌధంలోకి వస్తారు కానీ ఏజీ ఆఫీసులోకి ఎలా పెడతారు, అంటే ఏ గేట్ ఆ గేటే, ఆ గేట్లో వెళ్ళి వాళ్ళు అందులో పెడతారు, ఈ గేట్లోకి వచ్చిన వాళ్ళు ఈ గేట్లోకి వస్తారు, ఈ ఆఫీసులోకి వస్తారు. అట్లాగే నరకద్వారములను ఆశ్రయించుకుని ఆ గేట్లోంచి వెళ్ళే వాళ్ళు నరకంలోకే పోతారు, వాళ్ళకి శ్రేయస్సు లేదు, ఆత్మ వినాశం కలుగుతుంది. నరకంలోకి పోతే ఏమవుతుంది మరి, కామము క్రోధము లోభము. కాబట్టి వివేకవంతుడు ఏం చేయాలి, తస్మాత్ ఏతత్రయం త్యజేత్, ఈ మూడింటిని వదిలిపెట్టాలి, ఈ మూడు దర్వాజాల్లోంచి పోకూడదు మీరు, మీరు శ్రేయస్సు కావాలి అంటే. ఏతత్రయం త్యజేత్, ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై స్త్రీభిర్నరః,
ఈ తమోద్వారములు అన్నాడు ఇక్కడ. ఇదోటి సిగ్నిఫికెంట్ వర్డ్ జ్ఞాపకం ఉంచుకోండి. నరకద్వారములు అన్నాడు పైన, ఇది తమోద్వారములు. ఈ మూడు తమోద్వారం, తమస్ అంటే చీకటి, అజ్ఞానం, స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అండర్ డెవలప్మెంట్. చేత ఈ ద్వారములను ఆశ్రయించుకున్నవాడు అజ్ఞానే. జ్ఞాని వివేకి అయినటువంటి వాడు ఎప్పుడు ఈ నరక ద్వారాలను ఆశ్రయిస్తాడా? స్వర్గద్వారాలను ఆశ్రయిస్తాడు. కానీ కష్టపడడానికి నరకంలోకి పోవాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. అజ్ఞానులే ఇందులోకి పోతారు. వివేక సంపన్నులైన వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తారు. కనుక ఏతైర్ విముక్త కౌంతేయ, బుద్ధిమంతుడైనటువంటి వాడు, వివేకం గలవాడు ఈ నరక ద్వారములను విడిచిపెట్టి తమోద్వారై స్త్రిభిర్ నరహ ఆచరితి ఆత్మన శ్రేయ, ఆత్మశ్రేయస్సును అనుగూర్చుకుంటాడు. తతో యాతి పరాంగతి, పరమపదాన్ని, మోక్షాన్ని కూడా సాధించగలుగుతాడు. అంచేత మీకు పరలోక సుఖం కావాలన్నా, మోక్షప్రాప్తి కావాలన్నా, ఈ కామక్రోధలోహములనే నరకద్వారములను మూడింటిని విదిలిపెట్టాలి. ఇది మనకి పాయింట్. ఈ తమస్సు చీకటి, అజ్ఞానం అంధకారం. అజ్ఞానం వలనేకా ఇతరులని ద్వేషించడం అనేది? అందరిలో ఉండే ఆత్మ ఒకటే అనేటువంటి విషయం తెలియకనే కదా మన నిజమైన సిచ్యువేషన్ ఏమిటో బోధపడక. కనుక ఈ స్టేట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఉంది, దీన్నే నరకం అన్నారు. నరక చతుర్దశి ఉన్నది మనకి. ఏమండి, నరక చతుర్దశి నాడు కృష్ణుడు నరకాసురుణ్ణి చంపాడని పురాణ గాథ. తర్వాత మర్నాడు దీపావళి. దీపావళి వెలుగు, లైట్స్ అండ్ ఇల్యూమినేషన్స్. అంటే ఏమిటి, ఈ నరకం అనేటువంటి స్టేట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఇగ్నరెన్స్ ఇది పోతే, అజ్ఞాన దశ పోతే వివేకం మీకు కలుగుతుంది. వివేకం కలిగితే అంతా వెలుగు, కాంతే. దానివల్ల నరకంలోకి ఇంకా మీకు ఏమి ఎంట్రన్స్ ఏమున్నది? పరమేశ్వర ప్రాప్తే, మోక్ష ప్రాప్తే. కనుక ఈ నరకం అనేది మరి చీకటి కొట్టు కింద కూడా రిప్రజెంట్ చేస్తుంటారు. నరకం ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉందని, యమలోకం ఎక్కడో ఉన్నదని అంతా కూడా. మరి భారతం చివరిని కూడా వర్ణనలో ధర్మరాజు గారిని నరకంలోకి తీసుకొచ్చారు తమ్ముళ్ళని వాళ్ళని చూపించడానికి. వెలుగు గిరుగు లేదు, అంతా చీకటి, అంధకార బంధనం అయిపోయింది, ఏదో గోళాలు వినిపిస్తున్నాయి, దుర్వాసనలు కొడుతున్నాయని ఇట్లా ఈ మాదిరిగా వర్ణన. చీకటి డెన్ ఆఫ్ డార్క్నెస్ కిందే పిక్చర్ చేస్తారు. ఇట్లాగే వీళ్ళు బైబిల్లో కూడా గిహెన్నా అని టర్మ్ జూయిష్ టర్మ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో గిహెన్నా, దాన్ని హెల్ కింద ట్రాన్స్లేట్ చేశారు వీళ్ళు ఇంగ్లీష్లోకి. అసలు ఆ గిహెన్నా ఏంటంటే, ఇట్ వాజ్ ఎ వ్యాలీ అవుట్ సైడ్ జెరూసలం వేర్ ఆల్ ది రబ్బిష్ ఆఫ్ ది టౌన్ వాజ్ థ్రోన్ అండ్ సెట్ ఫైర్ టు. మున్సిపాలిటీ చెత్త లారీలు అన్నీ తీసిపోయి ఎక్కడో ఊరు బయట తగలబెడతారు కదండి, అట్లాగే ఈ వ్యాలీలో తీసిపోయి అక్కడ వారేసి తగలబెట్టేవారు. అంచేది ఎప్పుడు అక్కడ పొగొస్తూ ఉండేది అనమాట, డార్క్ స్మోక్ కమింగ్ అవుట్, దాన్ని హెల్ కింద పిక్చర్ చేసేవారు. చేత అన్ని చోట్ల ఏ మతం అయినా, ఏ దేశం అయినా, ఏ జాతి అయినా ఐడియాస్ సిమిలర్గానే ఉంటాయి. మనకి కూడా నరకం అంటే ఎక్కడో డార్క్ సెల్లర్ అండర్ గ్రౌండ్ ఎక్కడో ఉంటుందని, చీకటిగా ఉంటుందని, ఇక్కడ బాధలు పడుతుంటారని వాటి చెప్తాం కదా. కనుక ఇవంతా అజ్ఞాన దశ అని చెప్పుకోవచ్చు. దాన్ని మనం ఇంటలెక్చువల్ లెవెల్లో స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే స్టేట్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్, కల్చర్ లేనటువంటి స్థితి, అజ్ఞానంలో ఉండి స్వార్థపరులై ఆసురీ సంపదలో ఉండి ప్రవర్తించే వాళ్ళ స్థితి. వాళ్ళకి బాధ, వాళ్ళ మనస్సే బాధ పెడుతుంటుందా, యాక్షన్కి రియాక్షన్ తప్పదు. అట్లాగా చెప్పుకోవచ్చు. లేదా జియోగ్రాఫికల్గా ఒక హెల్ ఉంది, చచ్చిపోయినాక అక్కడ బాధలు పడతారని చెప్పినా ఏం దోషం ఏం లేదు దాంట్లో కూడా. ఇంకేదంటే దీనికి స్థూలమైన స్వరూపమే అది. వీటిని అవాయిడ్ చేసి మీరు బాగుపడాలి. స్వర్గానికి వెళ్ళినా మోక్షాన్ని సాధించినా దేని కామక్రోధ లోభాలు మోహమద మాత్సర్యాలు వదిలిపెట్టాలి అని మనకి పాఠం అండి. టైం అయినట్టుంది కదా, రెండు శ్లోకాలే ఉన్నాయి, తర్వాత దీన్ని మళ్ళీ నెక్స్ట్ టైం టేకప్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ప్రతి వాడు కూడా ఈ మోటివ్ ఫోర్స్ ఫర్ యాక్షన్ ఏమిటి అంటే, మామూలుగా ప్రతి వాడికి కూడా ఏదో డిజైర్స్, కోరికలు అంటూ ఉన్నాయి కదా, ఇది కావాలని, ఇది అక్కర్లేదని ఉన్నది. దీన్నే రాగము ద్వేషం అన్నారు, లేక ఇష్ట ఇష్టాలన్నా. మూడో అధ్యాయంలో చెబుతాడు, ఇంద్రియస్యేంద్రియస్య అర్థే రాగద్వేష వ్యవస్థితో తయోర్ణవశం ఆగచ్చే తౌహ్యస్య పరిపంచినవు. ప్రతి ఇంద్రియానికి, దానికి సంబంధించిన విషయాలకి కూడా పుట్టుకతోటే సహజంగా ఇష్టాయిష్టాలు ఏర్పడి ఉన్నాయి, రాగద్వేషాలు. అటు బ్రాడ్ ఫార్వర్డ్ అనమాట జన్మాంతరానికి. అవే మనకి పరమశత్రువులు, మనని ప్రాణం తీసేది, సంసారంలో ముంచేవి. కనుక వాటికి లోబడకూడదు అన్నాడు.
ఎలా లోపడకుండా ఉండాలి అంటే తర్వాత శ్లోకంలో ధర్మాన్ని ఆశ్రయించుకున్నాడు అన్నాడు. అంటే ప్రిన్సిపుల్డ్ లైఫ్, ఎ లైఫ్ ఆఫ్ రైచువస్నెస్. అంతేనే కాని ఇష్టాయిష్టములను ఆశ్రయించుకుని జీవయాత్ర గడుపుకున్నావా, ఆశ్రయ సంపద అయిపోయింది, రాక్షసత్వంలో పడిపోతావు, సంసారం తప్పదు. ఈ ఆ పాయింట్నే ఇక్కడ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాడు. ఎ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిం అవాప్నోతి నసుఖం నపరాంగతి. మరి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు నిహారహసి. ఆఖరి శ్లోకం ముందర తీసుకుందాం. మనకి ఏదైనా ఈ పని చేయదగిందా చేయకూడదా అనే ధర్మ సందేహం వస్తే అక్కడ నిర్ణయం ఎట్లా చేయాలి? అర్జునుడికి యుద్ధం చేయడమా మానడమా అని సందేహం వచ్చింది. ఏది కర్తవ్యం, ఏది ధర్మం, ఏది పుణ్యం, ఏది పాపం తాను నిర్ణయం చేసుకోలేకపోయినాడు. ధర్మ సమ్మూఢచేత అన్నాడు ఆయన, కర్తవ్యత మూఢుడైనాడు. అప్పుడేం, పక్కన దగ్గర జగద్గురు ఉన్నాడు కనుక సద్గురు, ఆయన అడిగాడు. కృష్ణ పరమాత్మను అడిగితే ఆయన ఈయన సందేహం తీర్చాడు. మరి మనకందరికీ ఎట్లయినా సందేహాలు వస్తుంటాయి అప్పుడప్పుడు, ధర్మ సందేహాలు. దాన్ని ఎవరు తీర్చాలి? మనకక్కడెవరు, కృష్ణ పరమాత్ముడు ఎక్కడ వస్తుంటాడు, సద్గురు ఎక్కడ దొరుకుతాడు? అంచేతను ఏం చేశారంటే పర్సనల్ గైడ్ మీకు దొరకనప్పుడు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సద్గురు. పెద్దలు రచించిన శాస్త్రములని గ్రంథాలు ఉన్నాయి, మన హితవు కోరి ఇలా చెయ్యి ఇలా చెయ్యవద్దు అని విధి నిషేధ రూపంగా శాస్త్రములు పెద్దలు ఏర్పాటు చేశారు. వాళ్ళేం స్వార్థం లేదు ఇందులో వాళ్ళకి, మన మేలే కోరి చెప్పారు. ఇలా చేస్తే నీకు మేలు, నీకు ఇతరులకి కూడా, అలా చేస్తే దానివల్ల దోషం నీకు ఇతరులకి కూడా, కనుక ఇది పుణ్యం అది పాపం, ఇది ధర్మం అది అధర్మం అని ఇట్లా చెప్పుకొచ్చారు. దాన్ని ఆశ్రయించుకుని మనం మన కాండక్ట్ నిర్ణయించుకోవాలి, ఈ పని చేయడమా మానడమా అనేది. శాస్త్ర విధిని అనుసరించి మీరు కర్తవ్యమా కర్తవ్యం కాదా అనే విషయం నిర్ణయం చేసుకోవాలి. అట్లా కాకుండా కామకారత ఇష్టాయిష్టాలని పురస్కరించుకుని రాగద్వేషములను ఆధారం చేసుకుని నా ఇష్టం నువ్వెవరో చెప్పడానికి నాకు, ఇంతంత చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజులు అంటున్నా నా ఇష్టం అంటుంది. ఆ ఇష్టమే కొంపతీసేది మంది. ఆ రాగద్వేషముల మీద బేస్ చేసి మన జీవిత విధానం ఎప్పుడైతే ఉందో, జీవయాత్ర ఎప్పుడు గడుపుకున్నామో అప్పుడు ఏమైందన్నమాట, రాక్షసత్వంలో పడ్డాం, ఆశ్రయ సంపదలో పడిపోయినాం అన్నమాట, సంసారంలో తిరుగుతూనే ఉంటాం తప్పదు. అట్లా కాకుండా ఈ రాగద్వేషాలని అవతలబెట్టి, అదే మనకి పరమశత్రువులను గ్రహించి దాన్ని తీసి అవతలబెట్టి ధర్మ మార్గంలో శాస్త్ర విధిని అనుసరించి మీరు ప్రవర్తించండి. దానివల్ల మీకు కార్యసిద్ధి అవుతుంది, ఇహపరములు రెండూ కర్తలామలకం అవుతాయి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసి. శాస్త్ర విధిని తెలుసుకుని ఆ ప్రకారంగా కర్మలు ఆచరించండి, ఆచరిస్తే మీకు ఇహపర ప్రాప్తి రెండు కూడా సిద్ధిస్తాయి. అది కనుక కామకారత ఉల్లంఘించారా, నససిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతి. కార్యసిద్ధి లేదు, ఇప్పుడు అనుకున్న పని అవుతుందని గ్యారంటీ లేదు, తర్వాత ఇహమందు కానీ పరమందు కానీ సుఖం వస్తుందనే ఆశ లేదు, సుఖం సున్న అయిపోతుంది, ఇహపరములు రెండు చెడిపోతాయి అన్నమాట. శాస్త్ర విధిని ఉల్లంఘించి మీరు ప్రవర్తిస్తే, మీ ఇష్టాయిష్టములను ఆధారం చేసుకుని మీకు అదే మూవింగ్ ఫోర్సెస్ జీవితంలో కనుక పెట్టుకున్నారంటే, కాబట్టి అక్కడ ధర్మమును ఆశ్రయించమన్నాడు మూడో అధ్యాయంలోను రాగద్వేషాలను సెటసైడ్ చేయడానికి, ఇక్కడ శాస్త్ర విధిని అనుసరించి వర్తించమన్నాడు. అంటే ఏమిటి, ప్రిన్సిపుల్డ్ లైఫ్ కావాలి. అట్లా అయితే మనం రాగద్వేషాలకు లోపడకుండా ఈ నరకద్వారాలకు పోకుండా ఉంటాం, నరకద్వారాల్లో పడకుండా ఉండమన్నాడు. చెప్పడం సులభమే, నరకద్వారాలను అవాయిడ్ చేస్తే ఆత్మశ్రేయస్సు అనుగూర్చుకుంటావు, పరమపదాన్ని పొందుతావు అన్నాడు. మరి అయితే ఎలాగే అవాయిడ్ చేయడం నరకద్వారాలని? దానికి ఇదిగో ఇదే, ధర్మ మార్గంలో జీవయాత్ర గడుపుకో. ధర్మం ఏది? శాస్త్రములు చెబుతాయి మీకు. శాస్త్ర విధిని అనుసరించి ప్రవర్తించు. అట్లా కాకుండా శాస్త్ర విధిని ఉల్లంఘించావా, నా ఇష్టం నీకెందుకన్న పద్ధతిలో కామకారత కామవాసన ప్రాబల్యం వల్ల స్వార్థపరుడవై విషయ లంపటుడవై శాస్త్ర విధిని తిరస్కరించి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావా, స్వేచ్ఛా విహారం, ఇదే రాక్షసత్వం. దీనివల్ల కార్యసిద్ధి కలుగుతుందని గ్యారంటీ లేదు, ఇహపరములైనందు సుఖము లేదు సున్నే అని ఇక్కడికి అధ్యాయం ముగించాడు అనుకోండి. దీన్ని పురస్కరించుకుని తర్వాత అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు ప్రశ్న వేస్తాడు. అది నెక్స్ట్ టైం రేపు.
శ్రీమద్ భగవద్గీత సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రయ విభాగయోగ అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతుకా కృష్ణ సత్వమాహో రజస్తమః శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యశ్రద్ధ స ఏవ సః యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమాం శృణు ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాస్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః కట్వాం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః యాతయామంగతరసం పూతిపర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధిరాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం
తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామ సముదాహృతం హరిః ఓం తత్సత్. కిందటి అధ్యాయం చివరిని ఏదైనా మనకి కర్మాచరణ విషయంలో సందేహం వచ్చినప్పుడు ఇది చేయడమా మానడమా అని శాస్త్రవిధిని అనుసరించి నడుచుకోవడం మంచిది, అట్లా కాకుండా కామవాసన ప్రాబల్యం వల్ల ఇష్టాయిష్టములను పురస్కరించుకుని సంచరించడం వల్ల కార్యసిద్ధి కాదు, ఇహపరములందు సుఖము చేకూరదు అని భగవంతుడు చెప్పాడు. దాని మీద అర్జునుడికి ఒక సందేహం కలిగి మన తరఫున ప్రశ్న వేస్తున్నాడు అనుకోండి, అర్జునుడికి కలిగినా కలగకపోయినా మనలో చాలామంది కలుగుతుంది. నిజమే, గంట మోగుతుంది కూడా. ఇదంతా మన కోసమే చాలా వరకు ఈ ప్రశ్నలన్నీ సందేహ నివారణ కోసం. ఈ 17 అధ్యాయం ప్రారంభంలో ప్రశ్న వేస్తాడు, శాస్త్రవిధిని అనుసరించడమే ప్రధానమా అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, లేదా ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా శాస్త్రవిధిని అనుసరించకుండా చేయవచ్చునా అని ప్రశ్న. అంటే దీనికి ప్రశ్నకి కారణం ఏమిటి అంటే, శాస్త్రాలు అనేవి అనేకంగా ఉన్నాయి. మనకి ఈనాడు ఏ శాస్త్రమో తెలియదు. ఏమండి, మన శాస్త్రాలు సంస్కృత భాషలో ఉన్నాయి, అవి కూడా పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి. ఏదో ధర్మసింధు, నిర్ణయ సింధు, మరోటి ఎన్నో చెప్పారనుకోండి, అవన్నీ ఎవరు చదువుతున్నారు, ఎవరు చూస్తున్నారు? రిఫరెన్స్ బుక్స్ కింద ఉండడం, ఎవరైనా పెద్ద పండితులు అప్పుడప్పుడు చూడడమే కానీ సామాన్య ప్రజలకి అది ఎక్కడ అందుబాటులో లేదు. ఇది ఒక పాయింట్. రెండవది ఏమిటంటే, శాస్త్ర విధులు తెలిసినప్పటికీ కూడా ఈ శాస్త్రాలు కూడా అనేకంగా ఉన్నాయి. ఒక దాంట్లో ఉన్నదానికి ఇంకొక దాంట్లో ఉన్న దానికి కూడా సమన్వయం కుదరకపోవచ్చు, ఒకప్పుడు కాంట్రడిక్టరీగా కూడా ఉండవచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే, ఈ ధర్మం అనేది కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేశకాల పరిస్థితులను బట్టి మార్పులు చెందుతుంటాయి, అమలు జరపడంలో కొంత వ్యత్యాసాలు ఉంటాయి. ఒక దేశంలో ధర్మంగా ఉండేది మరొక దేశంలో అధర్మం కావచ్చు, ఒక కాలంలో ధర్మమైనది మరొక కాలంలో అధర్మం కావచ్చు. ఉదాహరణలు చెప్పాలి అంటే, పూర్వం డైవోర్స్ యాక్ట్ మనకి లేదు, చేత డైవోర్స్ చేయడం, విడాకులు ఇవ్వడం అనేది అధర్మం, కానీ పాశ్చాత్య దేశంలో అది ధర్మం. ఈనాడు పరిస్థితులు మారే మనకి కూడా విడాకుల చట్టం వచ్చింది, అంచేతప్పుడు అది ధర్మమే అయ్యా. తాగడం ఒకప్పుడు అధర్మం మన దేశంలో, ఇతర దేశాల మాట గొడవలు మనకి అక్కర్లే. గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రొహిబిషన్ పెట్టారు కావండి, కనుక తాగడం అధర్మం. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న ఏరియాలో అంతా కూడాను నైజాములో ధర్మమేది, నైజాం ప్రభుత్వంలో తాగుడికి ప్రొహిబిషన్ లేదు, ధర్మమే. కనుకనే ఇక్కడికి వచ్చి తాగేవారు మన వాళ్ళంతా, తాగదలుచుకున్నవాళ్ళు ఫ్రీగా ఇక్కడ, మరి శాసనం ఉల్లంఘిస్తామనే భయం లేదు కనుక. ఇప్పుడు ఏమైంది, ఏదో బ్రహ్మానంద రెడ్డి గారి ధర్మం అనండి, ఏదో ప్రభుత్వం ధర్మం అనండి, మొత్తం మీద ఇతర ప్రదేశాల్లో కూడా ఎత్తేశారు ఈ ప్రొహిబిషన్ అనేది. మన ఆంధ్రదేశమే కాదు అసలు, ఇప్పుడు ఇంకా గుజరాత్లో ఒక్కటే ఉంది ప్రొహిబిషన్ అంటారు. అంటే గాంధీ గారి పుట్టినూరు కనుక పాపం పబ్లిక్గా దాన్ని తీసేయడం ఇష్టం లేక ఏదో ప్రైవేట్గా కాలక్షేపం చేస్తున్నారేమో అనుకుంటాను. అది కూడా కర్మం. గాంధీ గారి జన్మదినం శతవార్షికోత్సవం ఆ సంవత్సరంలోనే జరిగింది, ఇది ది ఐరనీ ఆఫ్ ఇట్. బహుశా ఆయన పాపం ఆయన సోలు ఎంత దుఃఖిస్తోందో మనం చెప్పలేం, మనకి తెలియదు అనుకోండి. ఏదైతేనే ఆయన లైఫ్ వర్క్ అంతా ఎగిరిపోయింది.
కనుక ఈ తాగుడు అనేటువంటిది ఇప్పుడు ధర్మమే, ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చు. మరి మనకి పూర్వం కూడా తాగేవారిని ఉన్నదనుకోండి, అందరూ అన్ని బాపతులు వాళ్ళు తాగేవారు. శుక్రాచార్యులు శాసించాడు, దీనివల్ల మనుషులు పశువులు అయిపోతారు. ఇంటాక్సికేషన్ వల్ల ఏమవుతుందంటే మానవుడికి మానవత్వమే పోతుంది, తను తాను మరిచిపోతాడు. ఎట్లా ప్రవర్తించాలో తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియకుండా ఉంటాడు. కనుక ఒళ్ళు తెలియని స్థితిలోను ఇది సురాపానం పంచమహాపాపాల్లో ఒకటి అని ఆయన శాసించాడని మనకి పురాణ ప్రసిద్ధి ఉన్నది భారతంలోనూ. అక్కడ కచుడు దేవయాని కథ మీరంతా సినిమాలు కూడా చూసుంటారుగా. ఆయన పుచ్చుకునేవాడు, తర్వాత దాంట్లో ఉంటే దోషాన్ని గుర్తించి ఆయన శాసించాడు. ఇదే ప్రకారంగా సంతానం విషయంలో కూడా ఒక స్టేట్ ఆఫ్ సొసైటీ ఎప్పుడో మనకి తెలియదు, భారతంలో ఉంది ఇన్స్టెన్సెస్ అనుకోండి. దానికి ఇంగ్లీషు భాషలో ఒక పద్యం, డ్రైడన్ అని ఒక ఆయన 17th century ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోజ్ అండ్ ఇంగ్లీష్ క్రిటిసిజం అంటారు, ఆయన పద్యాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒక పోయంలో ఆయన ఎప్సలం అండ్ ఎకటఫెల్ అని అంటాడు, ఇదంతా ఎప్పుడో ప్రీస్ట్ క్రాఫ్ట్ వచ్చినాక ఇంట్రడ్యూస్ చేశారు. విద్యుక్తంగా వివాహమైన భార్యాభర్తలే సంతానాన్ని కనాలని, అది వరకు ఫ్రీ స్టేట్ ఆఫ్ సొసైటీ ఏదో బార్న్ ఇన్ డేస్, అది నాకు బాగా జ్ఞాపకం లేదు. ఇయర్ ప్రీస్ట్ క్రాఫ్ట్ బిగాన్ వెన్ మ్యాన్ ఆన్ మెనీ మల్టిప్లైడ్ హిస్ కైండ్, ఎయిర్ 1 to 1 వాజ్ కర్సెడ్లీ కన్ఫైండ్ అని పద్యం ప్రారంభం అనుకోండి. డేవిడ్ అండ్ బాత్షీబి అని ఏదో అక్కడ క్యారెక్టర్స్ని తీసుకొస్తాడు. ఆ స్టేట్ ఆఫ్ సొసైటీ మనకి మన భారతదేశంలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. భారతం శాంతిపురంలోనే ఇక్కడ ఒక కథ, ఉద్దాలకుడు అనే మహర్షి భార్యని ఒక బ్రాహ్మణుడు వచ్చి చేపట్టు లాక్కుపోతున్నట్ట ఏకాంత ప్రదేశానికి. శ్వేతకేతు చూశాడు, ఏమిటి నాన్న ఇది అన్నాడు. ఇది ఆచారం రానాడు, ఆచారం నాన్ సెన్స్ దురాచారం ఇది, వీడికి ఏం ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, ఇక్కడ ఫ్రీ లవ్ థియరీ సొసైటీ అంటే ఇదంతాను. మరి ఇంకా ఈ పెళ్లి పేరంటం ఇదంతా ఎందుకు, పశువుల్లాగే మనం కూడా సంచరిస్తే ఇంక ఇబ్బంది లేదు కదా, మానవ సమాజానికి పశు సమాజానికి తేడా ఎక్కడ కనుకను. కాబట్టి హీర్ ఆఫ్టర్ ఎవరు తిన్నవారు విద్యుక్తంగా వివాహమైన భార్యాభర్తలే సంతానం కనాలి కానీ స్వేచ్ఛగా సంతానం కనకూడదు అని ఆయన శాసించాడని భారతంలో కథ ఉన్నది. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ఈ ధర్మాలు ఇవి కూడా మారుతుంటాయి. మారడం అంటే ఒక్కొక్కప్పుడు ఒక ధర్మం అమల్లో ఉంటుంది, మరొకప్పుడు మరొక ధర్మం అమల్లో ఉంటుంది. అది అమలు పెట్టడం వరకే ధర్మం స్థిరం శాశ్వతం అంటారు, బాగానే ఉంది. కానీ ఒక్కొక్కప్పుడు కొన్ని అమల్లో ఉంటాయి, ఒక్కొక్కప్పుడు కొన్ని అమల్లో ఉండవు, అంతే. ఆయా దేశకాల పరిస్థితులను అనుసరించి మరి ఈ మార్పులన్నీ మనకి ఎట్లా తెలుస్తుంటాయి. పూర్వపు యుగముల్లో కొన్ని కొన్ని ఆచారములు ఉండేవి, దాన్ని కలియుగంలో బంద్ చేయమన్నారు. మన వాళ్ళు కూడా గుర్తించారు, అంటే సొసైటీ లివింగ్ ఆర్గానిజము, దాని నీడ్స్ మారుతుంటాయి ఫ్రమ్ టైం టు టైం, దానికి అనుగుణ్యంగా మనం కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనే పద్ధతిలోనే వాళ్ళు ప్రవర్తించారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది మనకి, లాకి లాగివర్స్కి కూడా. కలవు పంచ వివర్జయేత్ అని ఒక సూత్రం ఉన్నది, అశ్వారంభం గవాలంభం సన్యాసం పరపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలవు పంచ వివర్జయేత్ అని 5 విషయాలు కలియుగంలో నిషేధం చేశామన్నారు. ఇవి అమలు చేయకూడదన్నారు. ఏమిటి మొట్టమొదటి? అశ్వారంభం గవాలం, అశ్వమేధయాగాలు గోమేధయాగాలు పూర్వపయోగాల్లో చేస్తుండేవారు, కలియుగంలో వద్దు తీసేయమన్నారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలం కాదు కనుక. అట్లాగే సన్యాసం, సన్యాసాశ్రమం కూడా కలియుగంలో వద్దన్నారు. ఎంచేతంటే వీళ్ళంతా సన్యాసులు, సన్యాసానికి పనికిరారు, దాన్ని ఆశ్రమానికి అప్రతిష్ట తీసుకొస్తారని తెలుసు వాళ్ళకి, తెలిసే అన్నారు. అయితే శంకరాచార్యులు వారు వచ్చి, ఆయన ఇది అనధికారుల కోసం పుట్టినటువంటి సూత్రం కానీ అధికారులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సన్యసించడానికి వారికి ఎలిజిబుల్ లేను అని ఆయన మళ్ళీ ఆ లా అమెండ్ చేశాడు. అయితే ఒక్కరి కోసం లా అమెండ్ చేసేప్పటికి ఏముంది, ఎంతోమంది దూరుతారు. ప్రిన్సిపాల్ గారు అబ్బాయికి మార్కులు తక్కువ వస్తాయి ఓ సబ్జెక్టులోను, దాంతో ఒక కొత్త రూల్ పెడతారు, ఏదైనా ఒక సబ్జెక్టులో ఒక 5% వరకు తక్కువ వస్తే దీనికి ట్వైస్ కనుక అగ్రిగేట్లో వస్తే పాస్ చేయొచ్చును అని, ఏదో వాడికి ఎలా వచ్చిందో దాన్ని బట్టి రూల్ ఒకటి కొత్తది పెడతారనుకోండి.
దాంతో ఒకటి కోసం పెట్టాడు ఇంకో 25-30 మందిగా బెనిఫిట్ వస్తుంది, పాస్ అయిపోతారు. అట్లాగే శంకరాచార్యులు కాస్త అమెండ్ చేసేటప్పటికి ఇలా బాగానే ఉంది, కానీ తర్వాత మా అందరూ కూడా ఆ స్టాండర్డ్కి వచ్చేవాళ్ళు ఉన్నారా మరి? లేరు. తర్వాత ఈనాడు మరి సన్యాసులు అందరూ హోటళ్ళలో భిక్ష చేసే సన్యాసులు, సిగరెట్లు బీడీలు తాగే సన్యాసులు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు, నానా బాపతులు ఉన్నారు. మీరు ఋషికేశం వెళ్ళి చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళంతా సన్యాసులా సన్నాసులా ఏమిటిది అని. చాలా మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే మన సాంప్రదాయాలకి వాటికి మరి కొంచెం విరుద్ధం. ఒక సర్టన్ స్టాండర్డ్ ఆఫ్ కాండక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, అది లేకపోయినప్పుడు న్యాచురల్గా వ్యగ్రతగా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఒక సింపుల్ ఇన్స్టెన్స్ చెప్తాను మీకు, మీకు ఎంత చిన్మయానందో తెలుసు కదా. చూసినా చూడకపోయినా ఆయన ఉపన్యాసాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి పురుషుడే. ఆయన చాలాసార్లు వస్తుంటాడు వెళ్తుంటాడు. మొట్టమొదటి హైదరాబాద్ వచ్చినప్పుడు 51లోనే ఇప్పుడు వచ్చాడు అనుకుంటాను, 50 or 51లో ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, ఫస్ట్ విజిట్ టు హైదరాబాద్. అప్పటికి ఇంకా ఈ హాజ్ నాట్ బికమ్ ఫేమస్, ఆయన యజ్ఞాలు అవి స్టార్ట్ కాలేదు, ఇక్కడే అసలు స్టార్టింగ్ ప్లానింగ్ ప్రారంభమైంది అనుకోండి. అప్పుడు మేము 4 లెక్చర్స్ ఆర్గనైజ్ చేసాం ఇక్కడ డివైన్ లైఫ్ సొసైటీ తరఫున, సికింద్రాబాద్ హైదరాబాద్ ట్విన్ సిటీస్లోను. చిన్నప్పుడు జీరాలో గుజరాతీ అతను ఉన్నాడు చమన్లాల్ మోడీ అని, వాళ్ళ ఇంట్లో పుటప్ చేయించాం. అప్పుడు బీడీలు బాగా తాగేవాడు ఆయన. తర్వాత లేటర్ ఆన్ బీడీలు తాగడం మానేసి కోడంలోకి వెళ్ళాడు అనుకోండి, ఈ టొబాకో అథవా దురలవాటు అయినాక ఎవరికైనా సరే అది చేంజ్ ఆఫ్ ఫార్మే కానీ అసలు వదిలిపెట్టడం సాధ్యం కాదనుకుంటాను. సిగరెట్లు బీడీలు తాగిన పొడుము లేకపోతే తంబాకు నవలడం ఏదో విధంగా టొబాకో మాత్రం ఆ స్టిమ్యులేషన్ ఆ నార్కాటిక్ పాయిజన్ వెళ్ళాలేమో అని అనిపిస్తుంది చూసిన ఎగ్జాంపుల్స్ని బట్టి. వెళ్ళినప్పుడు సరే ఈయన ఒక గది ఇచ్చారు, అందులో ఉన్నాడు ఈ చమలాల్ మోడీ బ్రదర్ ఆఫ్ ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన సికింద్రాబాద్ కింగ్స్ వే కార్నర్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నది వాళ్ళది, వాళ్ళ కుర్రాడు ఎవరో సాములారు వచ్చారంటే చూడడానికి వస్తారు కదా పాపం, వచ్చారు. వచ్చేటప్పటికి ఈయన బీడీ తాగుతున్నట్ట. తర్వాత నాకు చెప్పాడు అనుకోండి, ఫెలో వాజ్ షాక్డ్, యంగ్ బాయ్ ఆఫ్ 10 or 12, చూసి కాకా కాకా వాళ్ళు పింతండ్రి అవుతాడు, స్వామీజీ బీడీ పీతే అన్నట్టు వాడు. మరి ఏం చేద్దంటే మనం స్వామీజీస్ అంటే ఒక సర్టన్